ಶಂಭೋಲಿಂಗ ಆತ್ಮಲಿಂಗ ಅರೆ ಶಂಭೋಲಿಂಗ ಆತ್ಮಲಿಂಗ ನಿತ್ಯಾನಂದ ನಿತ್ಯಾನಂದ ಚಾದ ಸಪ್ಪಳ್ಳಾಮ ಭಜ ಗೋವಿಂದ ಚಲಾಕಿ ಮಗುಡ ನಿತ್ಯಾನಂದ ಹರಿ ಗೋವಿಂದ ನಿತ್ಯಾನಂದ ಹರಿ ಗೋವಿಂದ ನಿತ್ಯಾನಂದ తొమ్మిదైపోయింది అంటే ఇప్పటికే మూడు గంటల వేస్ట్ అయిపోయింది. సీదా అబ్బా ఇది ఎక్కడ మేళం? రామ్మ కూర్చోమ్మా కూర్చో. బాబు నువ్వు కూడా రానాయనా కూర్చో కూర్చోనాయనా. అలా తిరిగి బాసి పట్టేసి కూర్చో బాబు. నువ్వు కూడా అమ్మాయికి ఎదురుగుండా తిరుగు. అది ఇప్పుడు బంతి ఆడుకోండి. మా అమ్మగారు ఇలా బంతులు ఆడుకోవడానికి పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి చేయటం ఇవన్నీ అక్కర్లేదనుకుంటారు. ఒక్క రూపాయన్నర పెట్టి ఓ బంతి కొనిస్తే సరిపోయేది. అది కాదు బాబు, తెల్లవారుజామున 2:45 వరకు ముహూర్తాలు లేవు, అంతవరకు ఇది కాలక్షేపంగా ఉంటుంది. ఏమిటి తెల్లవారుజామున 2:45 వరకు ఇలా బంతులు ఆడుకోవాలా? ఇదేమన్నా సియోల్ ఒలింపిక్ గేమ్సా లేకపోతే శోభనం కదా? దయచేసి మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి మీరు బయటకు వెళ్తే బాగుంటుందేమో. ఈ ముహూర్తాల మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే అరుస్తావు? ముహూర్తాలు వద్దంటే నేను ఊరుకోను అంతే. అమ్మయ్యా పంత్రి గారు దయచేసి మీరు కూడా బయటకు వెళ్తారా? మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? మన అరుపులకు భయపడి పారిపోయింది. అదేం కాదు, వీధిలోకి వెళ్ళి అరిస్తే నలుగురికి విషయం తెలిసి నవ్వుకుంటారు. ముందు లోపలికి రమ్మనండి. వీధిలోకి వెళ్ళి ఎందుకు అరవడం? మా అమ్మ పాపం వస్తే అంతే, వీధిలోకి వెళ్ళి అరుస్తుంది, అది ఆవిడకి అలవాటు. అమ్మో వీధిలోకి వెళ్ళి అరిస్తే మన పరువు పోతుంది. ఒక్క నిమిషం, మేమంతా మా కాలంలో ఇలాగే ఉన్నామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకునే వాళ్ళం. శాస్త్ర ప్రకారంగా సంసారాలు చేస్తేనే పుట్టబడుగులు లాంటి పిల్లలు పుట్టుకొస్తున్నారు. ఇక ముహూర్తాలే వద్దంటే? మా అమ్మగారు మీకు దండం పెడతాను, దయచేసి ఇలా వీధిలో అరిచిన నవ్వులు పాల్చేయకండి, లోపలికి రండి. ముహూర్తం వేళ వరకు బంతి ఆడతావా? తెల్లవారిపోయినా సరే బంతి ఆడతాను. మా నాయన నువ్వు లోపల రండి. ఏమిటమ్మా ఇలా గుంపులు కొడతారు? వెళ్ళండి వెళ్ళండి. మీరు రండి పంతులు గారు రండి రండి. కూర్చోమ్మా కూర్చో, బాసి పట్టు వేసు కూర్చో కూర్చో నాయన. ఇప్పుడు బంతులు ఆడండి. అదేం వేయటమే చోద్యం, చక్కగా వెయ్యాలి, ఇలా పట్టుకుని అలా వెయ్యాలి.
కరెంట్ పోయినట్టుంది. ఇది ఒక అందుకు మంచిదే. లోపలికి వెళ్ళి కూబెట్టి తెస్తానే. చేసుకురా. ఏదో కుట్టేసిందమ్మా. అయ్యయ్యో అమ్మ సీత త్వరగా రావే. చంటి నా పని అయిపోయిందమ్మా. నేను వెళ్ళిపోయాను తాత దగ్గరికి. నన్ను ఇక్కడ ఏదో కుట్టేసిందే తల్లి. మామగారు మీరేం కంగారు పడకండి. తల్లి ఊరుకోవయ్యా. అసలు ఏదో కుట్టి నేనే అడుస్తుంటే నా కాలి బాధ నీకేం తెలుసయ్యా. సారీ మామగారు, చీకట్లో సీతకు నేనే గిల్లాను. ఏమిటి నువ్వు గిల్లావా? ఇంకా నయం అమ్మాయి గారు అనుకుని ముద్దు పెట్టుకోలేదు. చాలే ఉరుకోవయ్యా. బాబు నువ్వు నన్ను గిల్లావా? అది గిల్లటమా? అమ్మో, నువ్వు గిల్లిన గిల్లుడికి నేనే తట్టుకోలేకపోయానే. ఇక మా సీత ఎలా తట్టుకుంటుందో ఏమో. తట్టుకోగలదో లేదో నేను టెస్ట్ చేసుకుంటాను. ఇక మీరు బయటికి వెళ్ళండి. టైం 2:45 అయింది. పంతులు గారు. అవునమ్మా, ముహూర్తానికి టైం అయింది. మీరు రండి. వస్తానమ్మా. అమ్మా, ఒకవేళ నిన్ను గెచ్చటము రక్కటము చేస్తే వెంటనే నన్ను పిలు. నేను తలుపు పక్కనే పక్కేసుకు పడుకుంటాను. మనకు మీ మామ బాధ రోజు తప్పదా? అయినా నువ్వు 6 గంటలకే వస్తాను. ఎంత ఎదురు చూసా తెలుసా? మీరు ఇలా కబుర్లు చెప్తూనే కూర్చోండి. 3:15 వర్షంతో పాటు మామ కూడా వస్తుంది. అమ్మో, సీత సీత డార్లింగ్. నేను ఆఫీస్కి వెళ్తాను. ఒక క్షణం ఉండండి. ఏ ఇదేమిటి కొత్త మోడల్ లంచ్ బాక్స్? ఇక నుంచి మీరు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇందులో 1 రూపాయి వేయాలి. ఎందుకు? ఇది నిండాక తిరుపతి హుండీకి పంపిస్తాను. చూడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి కోటీశ్వరుడు. నువ్వు పంపించే రూపాయానికి ఏం అక్కర్లేదు. పైగా కొత్త ఇల్లు కొత్త సంసారం. నీ పాత తుక్కు చాదస భావాలని వదిలే. వింటున్నానే అమ్మడు. మంచి మొగుడు వస్తే రోజుకు 1 రూపాయి ఉండిలో వేస్తాను అని మొక్కుకుందయ్యా అమ్మడు. మరి మీరేం మొక్కోలేదు? ఎందుకు మొక్కుకోలేదు బాబు? నేను మొక్కుకున్నాను. మా సీతకి రాముళ్లాంటి మొగుడు వస్తే 6 నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పించుకుంటాను అని. ఎవరి తలనీలాలు? నీవే బాబు. ఏమిటి నా చుట్టిస్తాను మీరు మొక్కున్నారా? అలా మొక్కునే అధికారం మీకెక్కడుందండి? నా తల మీద సర్వాధికారం నావే. అంటే నువ్వు పెద్దవాళ్ళ మాట వినవన్నమాట. ఇలాంటి విషయాలు వినండి. వినవు? విన్నావు. సరే, ఎలా వినవో చూస్తాను. చూసుకోండి. అయ్యో, మామ వీధిలోకి వెళ్ళిపోతుందండి. వీధిలో కాకపోతే ఊరి చివరికి వెళ్ళమను. అది కాదండి, కోపం వస్తే మామ వీధిలోకి వెళ్ళిపోయి నానా రభస చేస్తుందని మీతో చెప్పాను కదండి. అయ్యో, అది అమ్మా సంగతి. మా కాలంలో పెద్దవాళ్ళంటే ఎంత భయం ఎంత భక్తి ఉండేది. ఇలా పెద్దవాళ్ళ మాటకి ఎదురు చేసి పెరుగుదామా? సిదప కాలం సిదప బుద్ధులు కాకపోతే. మామగారు మీ మాట వింటాను. దయచేసి అలర్ చేసిన పరుగు తీక లోపలికి రండి. దిబ్బెల్లో డబ్బులు వేస్తావా? ఇదిగో వేస్తానండి. అమ్మడు చెప్పిన మాట వింటావా? వింటానండి. 6 నెలలకోసారి గుండు కొట్టించుకుంటావా? మీరు చెప్పలే కానీ 6 రోజులకోసారి గుండు కొట్టించుకుంటారు. నేను ఆఫీస్కి వెళ్ళాలి. మీరొద్దని మానేస్తాను. అబ్బే, ఆఫీస్కి వెళ్ళొద్దంటారా? వెళ్ళిదే. ఏమిటమ్మా అట్లా గుడ్లు అప్పగించుకుని చూస్తారు? ఇంట్లో గట్టిగా మాట్లాడుకొని ఎవరు గుంపులు గుంపులు ఓడిపోతారు. వెళ్ళనమ్మా, వెళ్ళని. పదవే అమ్మడు, నువ్వు లోపల కదా. వస్తానండి. క్షేమంగా వెళ్ళి లాభంగారా. పదమ్మడు. ఈవిడితో పెట్టుకుంటే చాలా డేంజర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రావా కొత్త పెళ్లి ఇక్కడ. ఎలా ఉంది కొత్త కాపురం? తీయ తీయగా, పుల్ల పుల్లగా, చేదు చేదుగా, వెరసి ఉగాది పచ్చలా ఉంది సార్. హలో, అవును, నువ్వెవరు? కృష్ణనే. కృష్ణ అంటే ఎలా తెలుస్తుంది? నువ్వేమన్నా హీరో కృష్ణవా లేక బాలకృష్ణవా? నీ ప్రొప్రైటర్ కృష్ణనే. సార్, నమస్కారం సార్. కాళ్ళ కింద పిరంగి పేలిందా? లేచి నిలబడ్డావు? ఎస్ సార్. ఏమిటి పొగ వాసన వస్తుంది? సిగరెట్ కాలుస్తున్నావా? ఎస్ సార్. నో సార్, దేవుడికి అగ్రస్థలు వెలిగించాను సార్. ఈ ఊరు బ్రాంచ్ ఆఫీస్ లో బగస్తుంటే ఆ ఊరు హెడ్ ఆఫీస్ లో ఉన్న ప్రొప్రైటర్ పీనుగాడికి ఎలా తెలిసిందబ్బా? చెప్పండి సార్. పొగ విషయం ప్రొప్రైటర్ పీనుగాడికి ఎలా తెలిసింది చెప్పమా అనుకుంటున్నావు కదా? ఎస్ సార్. నో సార్. బ్రాంచ్ ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. అంత సమయంగానే ఉంది సార్. పెట్టే ఫోను. మన ప్రొప్రైటర్ కృష్ణ చూసావా ఎలా కరకలాడించానా సార్? ఫోన్.
హలో ప్రొప్రైటర్ ని గడగడలాడించేశాన్ని కోస్తున్నావు కదూ? ఎస్ సార్. నో 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 సార్. ఫోన్ పెట్టాయి. ఎస్ సార్. ఎవగిరి, మన ప్రొప్రైటర్ కి మలయాళ మంత్రం ఏమైనా తెలుసు అంటావా? సార్, మిమ్మల్ని గురించి కాదు సార్, మిమ్మల్ని గురించి కాదు. బాబుగిరి, నువ్వు వెళ్ళి పని చూసుకొని ఆయన వెళ్ళు. అయ్యో, ఎంత అలసిపోయారు. జ్యూస్ తాగండి. మళ్ళీ జ్యూసా? గంట క్రితమే కదా ఇచ్చావు. గంట గంటకి తాకపోతే మీరు చిక్కిపోతారండి. చూడాలి, నీ అతి ప్రేమ వల్ల నేను కూడా నీ సైజుకి పెరుగుతున్నాను. మన పెళ్లినాటికే మీరు ఈ సైజులో ఉన్నారు. తాగండి. అవును, మా తమ్ముడు ప్రసాదం రాలేదా? వచ్చాడు, కాఫీ తాగడానికి బయటికి వెళ్ళాడేమో. ఓహో, ఆహా, కాంట్రాక్టర్ గారు ఇప్పించిన కాఫీ అద్భుతంగా ఉందో. పక్కవాడు బిల్లిస్తే కాఫీ ఏం కర్మ, డికాషన్ అయినా దివ్యంగా ఉంటుంది నీకు. ఏం చేయను, మా ఆవిడ పుణ్యమాని, సొంత వస్తువులు వాడుకోను, సొంత డబ్బులు ఖర్చు పెట్టను. ఆ అలవాటే పోయింది మనకి. అది నా పిల్ల ఉంది. ఏమయ్యా కాశీపతి, ఏమిటలా దిక్కులు చూస్తున్నావు? ఏం కావాలి? అది ఏది? ఇదే? అది కాదు సార్. ఓ, ఇదే? అది కాదు సార్. మరి ఏదయ్యా? నా పెన్ను. ఎన్నా ఇస్తావా బోడి పెన్ను? ఎంత నీ పెన్ను అయితే మాత్రం ఇలా రాసుకున్నట్టు పెడతావా? అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు సార్. రాసుకున్న తర్వాతనే ఇవ్వండి సార్. హలో, ఎక్కడికి? కాఫీకేనా? నేను వస్తున్నా. పెన్ను ఆగు బ్రదరు, బ్రదరు. ఏమిటి కాశీపతి, డల్గా ఉన్నావు? ఇవాళ్ళ లేచిన వేళా విశేషం ఏం బాగాలేదు సార్. ఏ ప్రసాదం గారు పెన్తో రాసుకుంటున్నారు. దానికి నువ్వెందుకు ఫీల్ అవటం? అది నా పెన్ను సార్. ఆయన రాసుకుంటుంటే మధ్యలో పెన్ను అడిగి చిరాకు పెట్టాను. ఆయన ఏమనుకున్నారు ఏమిటో. మీ పెన్ను మీరు అడిగి తీసుకున్నారు, ఇందులో తప్పే ఉందండి. అసలు పెన్ను కోసం ఇలా అడిగాడు ఏమిటా కాశీపతి అని ఆయన అనుకోరు. ఇన్నాళ్ళు నేనంటే చాలా మంచి అభిప్రాయం ఉండేదానికి, ఇప్పుడు అది కాస్త తుడిచిపెట్టుకుపోయింది. ఏమిటో, సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. చూడు కాశీపతి, ఇలా అయిందానికి కాందానికి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మనం సుఖపడలేం. టేక్ ఇట్ ఈజీ. అదిగా సార్, ప్రసాదం గారు బాగా ఫీల్ అయ్యాడంటారా? అతను కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు అసలు ఆఫీసులో పనిచేస్తున్నావా? ఈ గొడవలతోనే సరిపోతుందా? క్రాక్ ఏమన్నా వచ్చిందా నీకు? రాబోయ్. ఇప్పుడు ఈయన అనవసరంగా బాధ పెట్టాను. ఇవాళ నేను లేచిన వేళా విశేషం ఏం బాగాలేదు. అదిగా సార్, అసలు ఏం జరిగిందంటే ప్రసాదం గారు నా పెన్ తీసుకున్నారు. విన్నాను కాశీపతి, అంతా విన్నాను. నీ బాధతో నన్ను బాధ పెట్టకయ్యా. ఏమిటో, సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. డిబ్బీలో రూపాయి వేసేశాను. ఈ బస్సు మిస్ అయితే ఆఫీస్ కి లేట్ అవుతుంది సీత. బయటికి వెళ్తున్నావు దీనికి? మీ మామ అలవాటు నీకు వచ్చేసిందా? కాదు, నీకు ఎదురొద్దామని. సీత, ఇంత చిన్న వయసు నీ చేదస్తారు ఏమిటి అసలు? సీత రా, నువ్వెదురా. నువ్వు ఎదురు రావడం వల్ల అంత మంచి జరుగుతుందంటావా? అంత ఒట్టి నువ్వు ఎదురొస్తే మంచి జరుగుతున్నావుగా. చూడు, ముక్కు పగిలింది. అది ఎదురు రాబట్టి ముక్కుతోనే సరిపోయింది బాబు, లేకపోతే తలకాయ పగిలిపోయేదేమో. అమ్మయ్యా, ఉన్నావా? మా ఆవిడ ఎదురు రాకపోతే ఉండేవాడిని కదరా. అక్షరాలా నిజం, ఇక్కడే కాదు ఈ లోకంలోనే ఉండేవాడివి కాదు. ఏమిట్రా నువ్వు అనేది? అవునరా, మన ఆఫీస్కి వెళ్ళే 9:30 బస్సు బ్రిడ్జి మీద నుంచి కాలువలో పడిపోయి ఒక్క శాంతి కూడా మిగలేదు. మరి నువ్వెలా మిగిలే? నేను ఆఫీస్ సెలవు పెట్టాను, నువ్వేమైపోయావోనని భయపడి చూడటానికి వచ్చాను. వస్తానా? నువ్వు ఎదురొస్తే మంచి జరుగుతుందా అన్నాడుగా, ఇప్పుడేమంటాడో అడగవే అమ్మడు. సీత, ఈ ఎదురు రావటాలు వాటి మీద నాకు అంతగా నమ్మకం లేదనుకో. ఎందుకైనా మంచిది, రోజు ఎదురొస్తుండు. వస్తాను. అలాగే సార్, ఉంటాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రావాగిరి రా.
నువ్వు కొత్త పెళ్లి కొడుకువి, నిజానికి నీకు చెప్పకూడదు, కానీ చెప్పక తప్పడం లేదు. ఏమిటి సార్? రేపు మన ఆఫీస్కి ప్రొపరేటర్ గారు వస్తున్నారయ్యా, మహా స్ట్రిక్ట్ ముండా కొడుకు. హలో. ఏమిటి తిడుతున్నావు? అలాంటి తిట్లని సెన్సార్ కట్ చేస్తారు, జాగ్రత్త. సార్ మిమ్మల్ని కాదు సార్, ఉంటాను సార్. చూసావుగా, ఫైల్ తెరవకుండానే తప్పు లెక్క పెట్టగల సమర్థుడు. అదే తిట్టడలే సార్, పొగుడుతున్నారు సార్, పొగుడుతున్నారు. ఇక ఈ ఫైల్ ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చెక్ చేసి రేపు తీసుకురా. ఒక్క తప్పు కన్నా కనిపించిందా సస్పెండ్ చేస్తాను. జాగ్రత్త. నన్ను సస్పెండ్ చేద్దరు కానీ ముందు ఫోన్ జాగ్రత్త. నేను దిగ్భ్రాంతి చెందాను. ఈ ఫైల్ లో రామకోట రాసింది ఎవరు? ఇదే నేనే. నేనే అని సిగ్గు లేకుండా చెప్తున్నావా? ఈ ఫైల్ చూసాయంటే మా ప్రొఫెటర్ ఉద్యోగంలో పీకేస్తాను. అబ్బా, ఈ మామ ఒకటి వింటున్నానే తల్లి, వింటున్నానే. ఇప్పుడు అది ఏం చేసిందని అంతలా కేకలు పెడుతున్నావు బాబు? అమ్మడికి రాత్రి శ్రీరామచంద్రుడు కల్లోకి వచ్చి నా ఫైల్లో రామకోట రాయమని చెప్పాడా? రాస్తే మంచిదని నేనే రాయమన్నాను. రాయడానికి నా ఫైల్ దొరికిందా? వేరే కాగితాలు లేక ఇదిగో నా ఉద్యోగం ఊడిపోతే మీ రామచంద్రుడు కాపాడతారా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. నా కోపం వస్తే మీ దేవుణ్ణే కాదు మిమ్మల్ని కూడా లెక్క చేయను. ఏమండి మామ కోపం వచ్చిందండి? రాణి వస్తే నాకన్నా భయమా? పెద్దవాళ్ళ మాట లక్ష్యం పెడితే ఈ లోకం ఎందుకైనా ఏం చేయాలి? ఎప్పుడో బాగుపడేది. అయినా ఈ కాలం కుర్రాళ్ళంతా సీత, నేను ఇలా తొడిదాన్ని వెళ్తాను, ఎదురా. సార్, పప్పరాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మే ఐ కమిన్ సార్? లోపలికి వచ్చేసి మే ఐ కమిన్ ఏమిటో? కొంచెం దూకుడు ఎక్కువతోంది నీకు. కూర్చో కూర్చో. అంత మర్యాద అక్కర్లేదు సార్, డిస్మిస్ ఆర్డర్ ఇస్తే వెళ్ళిపోతాను. డిస్మిస్ చేయటం ఎందుకు? ఆ ఫైల్లో రామకోటి నేను రాయలేదు సార్, నా భార్య రాసింది. దానికి కొంచెం చేదస్సు ఎక్కువ, అతిభక్తి. దాంతో పతిగతి అవుతుందో ఆలోచించలేదు. రాత్రి లార్డ్ రామా కల్లో కనిపించి రామకోటి రాయమని చెప్పాడట సార్. వాట్? శ్రీరామచంద్రుడు కల్లో కనిపించాడా? ఇలాగే రామదాస్ కల్లో కనపడి గుడి కట్టించమంటే ఆయన గారు తానీషా డబ్బుతో కట్టించేశాడు. ఆ రామదాస్ని తానీషా జైల్లో పెట్టించినట్టు మీరు నాకు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను సార్. నేనేం తానీషాని కాదు, రామభక్తుల్ని శిక్షించి ఆ తర్వాత పశ్చాత్తాపడటానికి. శ్రీరామచంద్రుడి బ్లెస్సింగ్స్ కోసం నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ప్రమోషనా? అంత ఎమోషన్ ఫీల్ అవ్వకు. ప్రమోషన్ ఇచ్చి నిన్ను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మేనేజర్ గారు, నేను రేపు వైజాగ్ వెళ్ళాక ఇతని ప్రమోషన్ అడ్రస్ పంపిస్తాను. అలాగే సార్. సార్ మరి నేను కూడా రేపు ఈ ఫైల్లో రామకోట రాసుకొస్తాను సార్. షూర్ షూర్, మిమ్మల్ని ఏకంగా డిస్మిస్ చేస్తాను. ఆ పని మీదే ఉందరు గాని. వద్దు సార్, వద్దు సార్. వెళ్ళండి, వెళ్ళండి. వద్దు సార్, వద్దిటి నుంచి ఈ వదాన గొంతు తీసుకుని మరీ అరుస్తున్నాను. ఒక్కసారైనా లోపల నుంచి బయటకు వచ్చాడేమో చూసారా? ఏదో తెలిసి తెలియక రామకోట రాసింది. అందుకని అపశుభం లేని పిల్లలు పట్టుకుని అంతంత కేకలేస్తాడా? అంటే మామగారు పొద్దు నుంచి వీధిలో నా పరువు తీస్తూనే ఉన్నారన్నమాట. ఇదిగో మామగారు, జీవితంలో ఇంకెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పను, చెప్పను, చెప్పను. ఊరుకో బాబు, ఏమిటయ్యా మీరంతాను వేడికి చూస్తా నిలబడతారు? ఏదో మాకు మాకు లక్ష గొడవలు ఉంటాయి, మీ ఇళ్ళన్ని వదిలిపెట్టుకొని నోరు తెచ్చుకుని చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళండి. పద బాబు, నువ్వు లోపలికి పద. సీత, పొద్దు నిన్ను అనవసరంగా తిట్టాను. ఆ విషయం నాకు అప్పుడే తెలుసు. సారీ సీత. నువ్వు రామకోట రాయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? మా పప్పరేటర్ నన్ను మెచ్చుకుని ప్రమోషన్ ఇచ్చాడు. ఎవడి కోసం ఇస్తాడయ్యా? రామకోట రాస్తే మోక్షం వస్తుంది, బోర్డు ప్రమోషన్, ఇది ఒక లెక్క ఏమిటి? నాకు అప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని. సీత, సరదాగా మనం బయటకు వెళ్దాం. క్షణాలు వచ్చేస్తా.
సీత వచ్చేస్తుంది బాబు. సీత రామ్మా. ఏం చేస్తాడు, నిన్ను చూస్తుంటే మహాలక్ష్మిని చూసినట్టుంది అమ్మడు. వెళదండి. జాయ్ శంభోలింగ. శంభోలింగం ఏమిటండి? నేను? నువ్వెవరు? నేనెవరు? చెట్టు మీదున్న కాకి కిందున్న వాడి గుండు మీద రెట్ట వేస్తే అది ఎడం చేత్తో తుడుచుకుంటేనే, కుడి చేత్తో తుడుచుకుంటేనే. జాయ్ శంభోలింగ. దిష్టి తీసిన నిమ్మకాయలేవో తొక్కుంటాడు బాబు. జాయ్ శంభోలింగ. ఇంకేదైనా గాలి సోకిందేమో. గాలి గోలయ్యాలనే బాల. ఈ తిత్తిలో లేదా గాలి? జీవితం సైకిల్ ట్యూబ్ లాంటిది. పంపు కొడితే నిండుగా ఉంటుంది, పంక్చర్ అయితే తొస్సమంటుంది. జాయ్ శంభోలింగ. నువ్వేం భయపడకమ్మా, అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో, నేను భూత వైద్యుడిని తీసుకొస్తాను. జాయ్ శంభోలింగ. వెళ్ళిపోయిందా మీ మామ? మీకే గాలి సోకలేదా? గాలి లేదు, గీలి లేదు. సరదాగా షికార్ కెళ్దామంటే ఉత్సవంలో అమ్మవారిలాగా ఈ చీర ఒకటి, నీతో పాటు మీ మామ ఒకటి. అది అక్కడ పడేసి మీ మామ వచ్చే లోపల అర్జెంట్గా చీర మార్చుకురా. జాయ్ శంభో. వెళ్ళగానే ఇల్లు తీసుకుని ఉత్తరం రాస్తాను, వస్తాను. క్షేమంగా వెళ్ళిరా బాబు. మిస్టర్ గిరి సార్, నీకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చానో తెలుసా? మా ఆవిడ రామకోట రాసింది సార్. ఆఫ్ కోర్స్, అది ఒక కారణమే. నీ ఎఫిషియన్సీ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఏం లాభం లేదండి, తీసుకెళ్ళి. ఏం కావాలండి? మరి చెప్పండి, ఏం కావాలి? మరి చెప్పండి. మీరేమనుకోనంటే చెప్తాను. నేనేమనుకోను చెప్పండి. ఈ సీట్ నాది. ఓ ఐఎమ్ సారీ, కొత్త కదండి, అందుకే నాకు తెలియదు. బహుశా అది నా సీట్ అయి ఉంటుంది. కూర్చోండి. మీరేం బాధపడలేదు కదా? ఇందులో బాధపడడానికి ఏముందండి? ఇట్స్ ఓకే. అమ్మయ్యా, ఆయన నన్ను అపార్థం చేసుకోలేదు. గుడ్ మార్నింగ్ గురు. గుడ్ మార్నింగ్. ఎక్కడ దిగావు? లాడ్జ్లో. ఇల్లు వెతుక్కోవాలి. ఈ ఊళ్ళో ఇల్లు దొరకడం చాలా కష్టం గురు. మా మిస్సెస్ ఊళ్ళో లేదు, మీకు ఇల్లు దొరికే వరకు మా ఇంట్లోనే ఉండొచ్చు. థ్యాంక్ యూ. జానకి, జానకి, టేబుల్ మీద పెట్టిన రిస్ట్ వాచ్ ఏమైంది? బుజ్జుమండ, అస్తమానం టిక్కు టిక్కుమని ఆడుతూ ఉంటే పాడైపోతుందని నేనే దాచేశాను. టిక్కు టిక్కుమని ఆడకపోతేనే పాడైపోతుంది. పాడైపోతే పోయింది, అది మాత్రం వాడటానికి వీల్లేదండి. అలాంటప్పుడు మనం ఎందుకే కొనుక్కోవడం? ఇలా ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని వాడుకుంటూ ఉంటే మన వస్తువులు ఎప్పుడు కొత్తగా ఉంటాయి కదండి. సర్లేదు, సినిమా టైం అవుతుంది పద. అయ్యయ్యో, సినిమాకి ఈ డ్రెస్ వస్తారా? నాకున్నది ఇదే డ్రెస్, దీంతోనే వస్తాను. ఏమండి ఏమండి, ఎదురింటి బ్యాంక్ అయినా మొన్ననే కొత్తగా సూట్ కుట్టించుకున్నాడండి. ఆయన ఒడ్డు పొడుగు అచ్చు మీలాగే ఉంటాడు. కాసేపు ఆ సూట్ అడిగి తీసుకొస్తాను, వేసుకోండి. వాడెవడితో సూట్ నేను ఎందుకు వేసుకుంటాను? వేసుకోండి. వేసుకోపోతే నాకు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చినా పోలకు వచ్చినా నేను వేసుకున్నా అంతే. నాకు కోపం వచ్చిందంటే ఏం చేస్తానో మీకు తెలీదు. రానివే వస్తానకేం భయమా?
ఆ తర్వాత మీరే బాధపడతారు. ఏమిటే ఏమిటి బెదిరిస్తున్నా? అది చేస్తాను ఇది చేస్తాను అనే కంటే ఆ చేసేదేదో చేయి చూస్తాను. జానకి, చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు. అదిగో పక్క వాట కాశీపతి గారు, ఇంటి వాన రామనాథం గారు వచ్చేశారు. ఇక ఆపే, మరి సూట్ వేసుకుంటారా? అది నా వల్ల కాదు. ఆపు తల్లి, దీనికంటే అదే నయ్యం వేసుకుంటాను. మా మంచి శ్రీవారు, క్షణంలో సూట్ పట్టుకొస్తాను. మీ ఆవిడ పద్యాలు ఇంత బాగా పడుతుందని నాకెప్పుడు చెప్పలేదే. మా ఆవిడ దగ్గర ఇన్ని విద్యలున్నాయని నాకు ఇప్పుడే తెలిసింది. నా తల తిరిగిపోతుంది, దయచేసి నన్ను వదిలేయండి. రావణాథం గారు, మనం ఇప్పుడు ఇట్లా చూసామని ప్రసాదం గారికి కోపం వచ్చి ఉంటుందంటారా? బాబు కాశీపతి, ప్రసాదం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు నువ్వు ఎక్కువగా మాట్లాడితే మాత్రం నా కోపం వస్తుంది. ఏమిటో, అనవసరంగా మాట్లాడి ఇప్పుడు ఈయన కోపం తెప్పించాను. సలహా చెప్పడానికి సమయానికి మావిడి కూడా ఊళ్ళోలేదు. గురు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈరోజు హాల్లో పడుకుంటావా? ఏం లేదు, పెట్రోమాక్స్ కొట్టుకొచ్చాను. పెట్రోమాక్స్ ఎందుకు? ట్యూబ్లైట్ ఉందిగా. ఇంటికి దీపం ఇల్లాలన్నారు. దీపం లాంటి ఇల్లాలు ఇంట్లో లేకపోతే ఇల్లు చీకటి అయిపోతుంది కదా, అందుకే పెట్రోమాక్స్. ఆ చూద్దు గాని. అదిగో గురు పెట్రోమాక్స్. ఎలా ఉంది గురు పెట్రోమాక్స్? భార్య ఊళ్ళో లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అంటావు? కాదు, ఎందుకంటే భార్య ఊళ్ళో లేకపోతే మనం హోటల్లో కాఫీ తాగడం మానేస్తున్నావా, భోజనం చేయటం మానేస్తున్నావా? జస్ట్ ఇదంతే. నాకు ఇలాంటి పనులంటే దడ వణుకు భయం. పైగా ఈ విషయం బయటికి తెలిస్తే పరువు పోతుంది, ఎయిడ్స్ లాంటివి వస్తే ప్రాణం పోతుంది. నేను హాల్లోనే పడుకుంటాను. నీ ఇష్టం. హలో కమాండియర్. లాభలేదు, అర్జెంటుగా ఇల్లు చూసుకుని మకా మార్చారు. గిరి రావయా, పర్లేదురా రా. ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నావు? ఒకే కంచంలో తింటున్నావు ఏమిటానా? మాది సింగిల్ కంచం, సింగిల్ మంచం పాలసీ. అబ్బా ఊరుకోండి, నాకు సిగ్గేస్తుంది. గిరి గిరి రా, భోంచేదు గాని. ఒకే కంచంలో ముగ్గురు ఎలా భోంచేయడం? నువ్వు ఈ గిన్నెలో తినేయి. చిప్ప బాగుంది కానీ నేను భోంచేసి వచ్చానండి. అవును, ఏమిటి ఇంత రాత్రి వెళ్ళొచ్చావు? అబ్బే ఏం లేదు సార్. చెప్ప, అవి పర్వాలేదు. మా ఆవిడ నన్ను వదిలిపెట్టి క్షణం కూడా ఉండలేదండి. నేను అంతే, ఆ మాటకొస్తే ఆడవాళ్ళంతా అంతే. గొప్ప, రేపు ఒక్కరోజు ఊరికెళ్ళొద్దాం అనుకుంటున్నానండి. ఓకే వెళ్ళు. మీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళడానికి మా పర్మిషన్ దేనికి? ఒక్కరోజు ఆయన సెలవు ఇవ్వాలి కదండి. రేపు ఆదివారం, సెలవు ఇవ్వటం మొహం. ఓహో రేపు ఆదివారం కదా, ఆ విషయమే మర్చిపోయానండి. లేకపోతే ఈ పాటికి మా ఊళ్ళో ఉండవండి. వస్తానండి, వస్తాను. ఇదిగో ఎల్లుండి ఆఫీస్కి వచ్చేస్తావు కదా. వస్తాను సార్. ఓకే ఓకే. ఇదిగో మామ. నేను మీకోసం వస్తే మీరెక్కడ బయలుదేరారు? సమయానికి వచ్చావయ్యా. రా, ఎక్కడికి? పిక్నికా? అలాంటిదే అనుకో పద. రండి రండి. సాంబసేవా సాంబసేవా. సీత, నీకు తెలియటం లేదా? లేదు. నాకు విపరీతంగా చలిగా ఉంది. నేను నిన్ను కోపడిస్తా. మా అమ్మ అమ్మ వదిలే, ఆవిడ తెలిసిందంటే రోడ్ మీకే క్యాన్వాసింగ్ మొదలు పెడుతుంది. అమ్మడో మీరు రౌండ్ కొడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తాగొస్తాను. కాఫీ తాగుతావా? ఇవాళ మీరిద్దరు ఉపవాసం ఉన్నారయ్యా. ఉపవాసమా? అవును. సీత, ఉపవాసం ఉంటా నా వల్ల కాదు, ఇటు నుంచి ఊరు పారిపోతాను. అబ్బా గుడికి వచ్చి దేవుడు దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదండి. సింగిరాదేం కాదు, నేను వస్తా. అచ్చు
రాత్రి దాకా రైలు లేదు కదా. లేకపోతే ప్లాట్ఫామ్ మీద తుండేసుకుని పడుకుంటాను. వస్తా. ఎక్స్క్యూజ్ మీ, మీ పక్కన కొంచెం చోటిస్తారా? నా పక్కన మా ఆవిడకి చోటిచ్చేశాను. అదంతా ఖాళీగానే ఉందిగా, అక్కడ కూర్చోండి. ఇట్స్ ఓకే. ఎవరు వెళ్తున్నారు? అలా నా ఊరని ఏం లేదు. ఎవరూ మధ్యలో దింపకుండా ఉంటే ఈ ట్రైన్ ఎక్కడ దాకా పెడితే అక్కడ దాకా. ఐ సీ. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఓ సారీ. ఇట్స్ ఆల్ రైట్. భార్య ఊర్లో లేనప్పుడు ఇలాంటి పనులు చేయడం తప్పు కదా అంటావు? కాదు, ఎందుకంటే భార్య ఊర్లో లేకపోతే మనం హోటల్లో కాఫీ తాగడం మానేస్తున్నావా, భోజనం చేయటం మానేస్తున్నావా? జస్ట్ ఇదంతే. ఏమండి, మీ డ్రెస్ చాలా బాగుంది. నేను బాగలేనా? మీతో పరిదిగిపోతాను. అంటే స్టేషన్ లో టికెట్ కొనుక్కునే ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగాలో అక్కడ దింపుతుంది. నా దగ్గర టికెట్ కొనుక్కుంటే తిన్నగా స్వర్గంలోనే దింపుతాను గురు. నాకు టికెట్ ఇస్తారా? విత్ ప్లెజర్. ఎక్కడికి వెళ్దాం? మీ ఇంటికి. నాకు ఇల్లు లేదే. అయితే లాజిక్ పోదాం. వెరీ గుడ్. ఈ డిబ్బీలో మీకు తోచినంత డబ్బు వేయండి. ఎందుకు? నేను టికెట్ కొంటాక? టికెట్ రేటు వేరే. మరి ఇదెందుకు? ఉద్యోగస్తులకు రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది, మరి మాకెవరు ఇస్తారు? అందుకే ఇది మా ఓల్డేజ్ పెన్షన్ గురు. ముద్దుకు ముహూర్తమేది వద్దమ్మా,
వయసుకు వర్జమేది లేదమ్మా, ముద్దుకు ముహూర్తమే చూద్దమ్మా, వయసుకు వర్జమేది లేదమ్మా, కౌగిలింతలే కైలాసాలు, పలపు ఒళ్ళు వైకుంఠాలు, పెదవుల తడి పిలిచిన సడి వినబడు మది ఉరుకు వేళ, ముద్దుకు వేళ కాదు వద్దయ్యా, అయ్యో ముద్దుకు ముహూర్తమేది వద్దమ్మా. పెట్టు చేయకే అంతగా అందమా గుట్టుగా చేరుకో, పిల్లగాలిలా తల్లగా అల్లవా యవ్వనం ఏలుకోవా, ముద్దుకు ముహూర్తమేది వద్దమ్మా, వయసుకు వర్జమేది లేదమ్మా, పెదవుల తడి పిలిచిన సడి వినపడు మది ఉరుకు వేళ, ముద్దుకు వేళ కాదు వద్దయ్యా, అయ్యో ముద్దుకు ముహూర్తమేది వద్దమ్మా. కళ్ళు మూసే అల్లరే లేదని తెల్లబోయింది దీపం, పండు వెన్నెలంతా ఎండిపోతుందని పలవరిస్తుంది పాపం, పందిరి మంచాన సందడే లేదని పల్లెలకొచ్చింది కోపం, బిత్తరపోతోంది నిద్దరే రాదని ఆపసోపాల ముడులన్నీ విడిపించి మురిపించేది ఇంకెప్పుడని, ముద్దుకు వేళ కాదు వద్దయ్యా, కొత్తకు తీరదోకు తప్పయ్యా, సోమవారం సరసన్నీరం తొందరపడి నాటకు తడి కుదిరిన మడి చెదరని, ముద్దుకు ముహూర్తమేది వద్దమ్మా, వయసుకు వర్జమేది లేదమ్మా, కౌగిలింతలే కైలాసాలు, పలపు ఒళ్ళు వైకుంఠాలు, పెదవుల తడి పిలిచిన సడి వినపడు మది ఉరుకు వేళ, ముద్దుకు వేళ కాదు వద్దయ్యా, ముద్దుకు ముహూర్తమేది వద్దమ్మా. ఎప్పుడు ఆలోచిస్తున్నావు? టికెట్ కొన్నా స్వర్గానికి రాకుండా అలా సిట్ అవుట్ లో పడుకోవచ్చా? ఏ నీకు స్వర్గం అంటే ఇష్టం లేదా? మా ఆవిడతో నేను ఆల్రెడీ స్వర్గానికి వెళ్ళొచ్చాను, నేను బయట పడుకుంటాను. నువ్వు బయట పడుకున్నా లోపల పడుకున్నా టికెట్ కొనాల్సిందే. అలాగే. ఏసీ నాకు పడదు సార్. ఇది ఏసీ కాదే, భార్య భర్తలు ఎక్కడుంటే అక్కడే ఊటీలా భావిస్తారైనా, అందుకే వణికిపోతున్నారు అలా. మీ ఇద్దరు ప్రవర్తన నాకు డౌట్ గా ఉంది. కానిస్టేబుల్ అరెస్ట్ సార్, నన్ను అరెస్ట్ చేయదు, అరెస్ట్ చేస్తే నా ఉద్యోగం పోతుంది. నీ పేరేమిట? గిరి. ఎక్కడ పనిచేస్తున్నావు? రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీలో. రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీ. కానిస్టేబుల్ సార్, తను చెప్పింది నిజమైతే ఆ కంపెనీ బొప్పరైన కృష్ణ గారు మన మీద పన్ను నష్టం దావా వేయచ్చు. ఎందుకైనా మంచిది, వెళ్ళి ఫోన్ చేసి కనుకురా. అలాగే సార్. హలో, నేను కృష్ణను మాట్లాడుతున్నాను. ఎవరు? గిరియా. వెంటనే బయలుదేరుతున్నాను. ఎక్కడ నుంచండి ఫోను? వచ్చి చెప్తాను. బాబు కొంచెం తప్పుకోండి. నమస్కారం రామదాస్ గారు. నమస్కారం. 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 ఏమయ్యా గిరి, నీ భార్యను చూడటానికి ఊరెడుతున్నావు, ఏకంగా తీసుకొచ్చావా? అవును.
మరి తిన్నగా మా ఇంటికి రావచ్చు కదయ్యా, ఇలా లాడ్జింగ్ లో తిరగటం ఏంటి? అదే వీళ్ళిద్దరూ నిజంగా భార్య భర్తలేనా అండి? అవునండి, నిత్యం రామకోటి రాసుకునే భక్తురాల అమ్మాయి, మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన పిల్ల. పాపం, సారీ మిస్టర్ గిరి, రొటీన్ గా అనుమానించేశాను. గుడ్ లక్, వస్తానండి. బాలే పనిచేసావా నువ్వు? మా పక్కిల్లు ఖాళీగానే ఉంది, అందులో కాపురం ఉంది కానీ పదండి. పదండి. అది కాదు సార్, నా మాట. నువ్వేం మాట్లాడినా మాటకు ఇంక్రిమెంట్ చొప్పున కట్టేస్తాను. నోరెత్తకుండా పద. నువ్వు సామాన్ సర్దమ్మా, వెళ్ళు. బాయ్, రూమ్ బిల్ రెడీ చేయమను. ఇవన్నీ చూస్తుంటే మా గృహ ప్రవేశం గుర్తొస్తుంది. అదినా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఆడవాళ్ళ విషయాలు, నువ్వేం మాట్లాడుకు. ఇదిగో గిరి, పాలు పోయించుకో. రేపటి నుంచి వీళ్ళకు కూడా పాలు పోయమ్మా. ఏరేనటండి మీ ఇంటి కొత్తగా దిగింది? కుర్రాడు నచ్చాడా నీకు? అయితే ఫ్రీగా పోస్తావా పాలు? బాలేవరండి మీరు. బావా, అందరూ పాలు తాగిలావవుతుంటే ఇదేమిటి పాలు పోసిలావవుతుంది? నువ్వు నోరమోయ్ పెద్ద. ఏం సంజయ్, కాపురానికి వచ్చేటప్పుడు సామాన్లు ఏం తీసుకురాలేదే? అవును, ఏమీ తెచ్చుకోలేదు. ఇప్పుడు పంపించేద్దాం, తెచ్చుకోండి. ఏం అక్కర్లేదు, ఇక్కడ సామాన్లన్నీ ఉన్నాయి, హాయిగా వాడుకో. అలాగేనండి. అలాగా నిన్ను ఏమిటన్నా దబాయిస్తున్నావు? అసలు ఎందుకు ఇక్కడ వెళ్ళి కూర్చో. అదిగో ద్వారక ఆలమందల విగో అందందు గోరాడు అయ్యది కోట అదే అగట్ట అవి రక్షల్ వారలే యాదవుల్ యదు సింహుండు వటించు మేడ అదిగో జనకి. ఇన్నాళ్ళు అక్కా బావకు తెలియకుండా ఈ రహస్యాన్ని కాపాడుకొచ్చాను, ఇక్కడ కూడా నా పరువు తీసావు కదే. నేనేం చేయనండి, సుఖదుఖాలకి నేను తట్టుకోలేనని మీకు తెలుసు కదా. పాలు పొంగేసరికి నాలో సంతోషం పొంగి పొర్లిపోయింది. ప్రసాదం, మీ ఆవిడ ఇంత బాగా పాడుతుంది నాకు ఎప్పుడు చెప్పలేదే. ఎలా చెప్పను బావా ఈ పాడు విషయాన్ని. దీనికి ఎప్పుడు ఆనందం వస్తుందో ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలియక చస్తున్నాను. ఏదన్నా జబ్బేమో డాక్టర్ చూపించిపోయావా? అది కూడా అయింది బావా. డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే నొప్పి తట్టుకోలేక కెవ్వున పద్యం అందుకుంది. అంతే, డాక్టర్ సిరంజి దెబ్బలోనే వదిలి ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అడ్రస్ లేడు, ఇంతవరకు అయిపోలేడు. కర్మ కర్మ. ప్రసాదం కనీసం తన బాధను చెప్పుకోగలిగాడు సార్, నాది చెప్పుకోలేని బాధ సార్. ఏంటి అమ్మగారు, మా అమ్మ ఇవాళ కొల్లోకి రానని చెప్పమన్నది. చిరంజీవి కొత్త బొమ్మ వచ్చింది కదండి, తెల్లారికట్టే వెళ్ళి సినిమా హాల్ కాడ క్యూలో నిలబడిందండి. సరే నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సంజయ్, ఇంకా నిద్ర లేవలేదా? ఇంకా ప్రయత్నం ఉన్నట్టే కనిపించలేదు. అదేమిటి, ప్రొద్దున్న లేవకపోతే ఎలాగా? సంజయ పగటపూట నిద్రపోతుందండి, నైట్ డ్యూటీలు ఎక్కువ కదా. సంతోషించా, కానీ నేను వచ్చానని చెప్పు. అబ్బా ఏమిటి గురు, పొద్దున్నే నిద్ర లేవడం, పొద్దేకాక నిద్రపోవడం అలవాటు లేదు గురు. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానికి. ఏది ఆ మాట ఇంకొకసారి అని గురు? అదే, నువ్వు పెట్రోమాక్స్ లైట్ కాదు కాదు ట్యూబ్ లైట్. సర్లే, బయట రాధగారు నీ కోసం వెయిట్ చేస్తారు పద. ఇదిగో ఈ డ్రెస్, నువ్వు బయటికి వెళ్ళావంటే ఆవిడ భయపడుతుంది. ఈ గౌన్ వేసుకో. వేయి గురు. అమ్మో, నువ్వే వేసుకో. చూడమ్మా, పని మనిషి రాని కబురు పెట్టింది, ఇంటి ముందు ముగ్గేసుకో. ముగ్గులేడువా, నాకు రావు. అలా అనకూడదమ్మా, పది కాలాల పాటు ఐదో తరంతో ఉండాలంటే ఇంటి ముందు రోజు ముగ్గేసుకోవాలి. నీకు రాకపోతే నేను నేర్పిస్తాను పద. అవును, ముగ్గు వేయటం రాదు, ముగ్గులోకి లాగడం మాత్రం వచ్చు. ఏం బాబు పిలిచావా? అదే ఏం లేదండి, ఏం లేదు, ఏం లేదు. ఇలాగా అలాగే అద్దుడు. అబ్బా గురు, నడుం పట్టుకుపోయింది గురు,
అందరు ఆడపిల్లలాగా ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయినా అని అప్పుడప్పుడు చాలా బాధపడేదాన్ని. ఇప్పుడు చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సర్లే, నేను స్నానం చేయాలి, ఓ బకెట్తో నీళ్లు పట్రా. చూడు గురు, ముగ్గులేయడం, నీళ్లు తోడడం వంటి పనులు నా వల్ల కాదు. చెయ్యకపోతే మనిద్దరం భార్యాభర్తలం కామేమోనని వాళ్ళకి అనుమానం వస్తుంది. అనుమానించడం ఎందుకు? నేనే వెళ్ళి చెప్పేస్తాను. చెప్పి నా దారి నేను చూసుకుంటా. వద్దు, ఇప్పుడు నువ్వు వెళ్ళి చెప్పావంటే నా కొంప కొల్లేరైపోతుంది. సమయం చూసి నేనే చెప్తాను. మరి నాకేం పనులు చెప్పక చెప్పను, నా పనులు నేనే చేసుకుంటాను, నువ్వు పడుకో. అది మొగుడంటే అలా ఉండాలి. చూడు గురు, స్నానం చెయ్యాలి, ఓ బకెట్ నీళ్ళు తీసుకురా. ఏమిటయ్యా, నువ్వు నీళ్ళు పట్టుకోవడానికొచ్చా? మా ఆవిడ నడువులు పట్టేశాయండి. బొత్తిగా నీకు సిగ్గులేదు? మా ఆవిడ నడువు పట్టేయడానికి నాకు సిగ్గులేకపోవడానికి సంబంధం ఉందండి. సర్లే, కొంచెం నీళ్ళు పట్టుకోరండి బట్టలు కానీ. బట్టలు నువ్వు ఉతుకుతావా? ఆ తర్వాత అంట్లు కూడా తవ్వాలండి. అందులో తప్పే ఉందండి. నా భార్యను నేను అమితంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించడం అంటే ఉత్త కబుర్లు చెప్పడం కాదు. భార్య చేత పనులు చేయించకుండా చేదోడు వాదోడుగా ఉండేవాడే నిజమైన భర్త. బట్టలు తొకటం ప్రేమకు చిహ్నం, అంట్లు తోమడం ఆత్మీయతకు నిదర్శనం. అలాగాని ఆశ్చర్యపోతారు ఏమిటండి, భార్యను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ఏ భర్త అయినా సరే ఇంటి పనులన్నీ చేస్తాడు. ఒకవేళ అలా చేయలేదనుకోండి, భార్యను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నట్టు లెక్క. అయితే మా వారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదే. అయితే మిమ్మల్ని ప్రేమించలేదన్నమాట. ప్రేమించేవాళ్ళు ఇంకా ఏ పనులు చేస్తారు? ఇల్లు తొడవటం, మిమ్మల్ని స్నానం, ఇలాంటివి చాలా పనులున్నాయండి. అన్ని ఒక్కరోజు ఎందుకు, రోజు కూడా చెప్తుంటారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఇప్పుడే తెలిసేస్తాను. మీరు అలా విజృంభించండి చెప్తాను. ఈ దెబ్బతో మా బాస్కి నా మీద కోపం వస్తుంది, ఈ ఇంట్లోంచి వెళ్ళ కొడతాడు. దెబ్బకి పిట్టమాస కూడా వదిలిపోతుంది. ఏమండి? లేవండి బా, మిమ్మల్ని. హాయ్ రాధా. ఇదేమండి బకెట్? రోజు బెడ్ కాఫీ ఇచ్చేదానం, ఇవాళ బట్టల బకెట్ ఇచ్చావేంటి? ఒక విషయం చెప్పండి, మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అయితే రుజువు చేసుకోండి. నాకు నీ మీద ప్రేమ ఉన్నట్టు రుజువు చేసుకోవాలి, అంతే కదా? ఇలా కాదు, నిజంగా మీకు నా మీద ప్రేమ ఉన్నట్లయితే ఈ బట్టలన్నీ ఉతకండి. ప్రేమను రుజువు చేసుకోవడానికి ప్రాణాలు అర్పిస్తారు, త్యాగాలు చేస్తారు, ఈ బట్టలు ఉతకటం ఏమిటి రాధ? బట్టలు ఉతుకుతాం ప్రేమకు చిహ్నమట, అంటూ తోవటం ఆత్మీయతకి అర్థమట. ఎవరు చెప్పారు నీకు చిదంబర సూత్రం? గిరి చెప్పాడు. చెప్పటమే కాదు, పెళ్ళాన్ని కూర్చోబెట్టి అన్ని పనులు తానే చేస్తున్నాడు తెలుసా? కాళ్ళు కూడా పిసుకో మనం, నా వల్ల కాదు. అంటే మీకు నా మీద ప్రేమ లేదన్నమాట? ఇదిగో ఏడవకు ఏడవకు, నాకు నీ మీద నాగార్జున సాగర్ అంత ప్రేమ ఉంది. ఉంది ఉంది, ఉంటే రుజువు చేసుకోండి. అబ్బా గిరి, నీకు ఫ్రీగా ఇల్లిస్తే నా చేత బట్టలు ఎదిగిస్తావా రాస్కెల్? గిరిని ఏమన్నంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అనంలే అనంలే. గిరి దగ్గర ఇంకా బోల్డన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఇంకా ఉన్నా ఏమిటి? వాడి దగ్గర చిదంబర సూత్రం కర్మ. మనసు గతి ఇంతే, మనిషి బతుకింతే. నమస్తే మేడం. నమస్తే, రండి రండి. ఇవాడ బావ బర్త్డే కదా, అభినందించాలని వచ్చాం. ఈవేళ ఆయన బర్త్డే కదూ, మర్చిపోయాను. అదేమిటి బావ బర్త్డే నీకు గుర్తు రాకపోవటక? ఆయన నా మీద విపరీతమైన ప్రేమ చూపించేసరికి ఆ సంతోషంలో ఆయన బర్త్డే విషయమే మర్చిపోయాను. పెరట్లో నా మీద ప్రేమ చూపిస్తున్నారు. నువ్వు ఎక్కడుంటే పెరట్లో ప్రేమ చూపించడేమిటి? రండి చూద్దరు గాని. రండి. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ బావా. హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాధా, వీళ్ళని ఎక్కడికెందుకు తీసుకొచ్చావు? మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో వీళ్ళకి చూపిద్దామని. పంపే పంపే. అబ్బా ఏమిటండి, వీళ్ళెంతో ప్రేమగా మీకోసం బుక్కే తీసుకొస్తే అలా చూస్తూ నిలబడతారేమిటి? తీసుకోండి. తప్పదా? తప్పదు. మీరు మాట్లాడుతుండండి, కాఫీ తీసుకొస్తాను. మీకు ఈ విషయం తెలుసా? తెలీదండి. బట్టలు తొకటం ప్రేమకు చిహ్నం, అంట్లు తోమటం ఆత్మీయత. బావా దయచేసి ఈ విషయం ఆవిడితో చెప్పకు, ఇప్పటికే పద్యాలతో చస్తున్నాను, రేపటి నుంచి బట్టలు కూడా ఉతకమంటుంది బావా. అలాగే
మీరు కూడా ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు. అలాగే సార్. అవునయ్యా, నా బర్త్డేకి మన స్టాఫ్ ఎవరిని పిలవలేదు నేను. నువ్వెందుకు వచ్చావు? స్పెషల్ గా కాకా పడదామనా? అబ్బే, అలాంటి దురుద్దేశంతోనే రాలేదు సార్. ప్రసాదం గారు చూడమంటే వచ్చాను. యు కెన్ గో. గోయింగ్ సార్. పెళ్లికెళ్తే ఈ పిల్లిని వెంట పెట్టుకొచ్చాను. కాఫీ తీసుకోండి. వద్దండి. పొద్దున్నే ప్రొప్రైటర్ గారి మనసు బాధ పెట్టాను. నేను ఆయన్ని కాకాపడ్డానికి వచ్చానని చెప్పి నన్ను అపార్థం చేసుకున్నారు. ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. నేను కూడా వస్తానక్క. బట్టలు ఉతికి బావ బావగా అలిసిపోయాడు. ఆయనకివ్వు కాఫీ. ప్రసాదం గారు, కాఫీ తాగమంటే తాగకుండా వచ్చేసాం కదా. మేడం గారు ఏమన్నా ఫీల్ అయ్యి ఉంటారంటారా? అయ్యో, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టానా? ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఫస్ట్ ఉత్తరం ఎక్కడి నుంచే? బ్రహ్మరామ దగ్గర నుంచే. ఏం రాసిందో చదువు. ప్రియమైన స్నేహితురాలు అఖిలాండేశ్వరికి నీ స్నేహితురాలు భ్రమరాంబ వ్రాయినది ఏమనగా, నువ్వు ఇల్లు చూడమని రాశావు, మా ఇల్లే ఖాళీ అయ్యింది, అద్దె తక్కువ వసతులు ఎక్కువ. దానిల్లే ఖాళీ అయితే మనకి ఇంకా అంతకంటే అదృష్టం ఏం కావాలి? పొద్దున పాలు ఎరిగినప్పుడే అనుకున్నానే నీ కష్టాలు గట్టెక్కాయని. అదేంటి మామా, ఇందాక కష్టాలు మొదలవుతాయన్నావు కదా. ఓసి పిచ్చిదానా, మనకు శుభం కలిగినప్పుడు శుభంగాను, అశుభం కలిగినప్పుడు అశుభంగాను దాన్ని అన్వయించుకోవాలి. అన్నట్టు మామా, ఇల్లు దొరికింది, మేము అక్కడికి వచ్చేస్తున్నామని ఆయన ఉత్తరం రాశానా? ఉత్తరం ఎందుకమ్మా, మంచి రోజు చూసుకుని మనమే బయలుదేరదాం. ఏ గురు, ఆకలి దంచేస్తున్న టిఫిన్ ఎప్పుడు చేస్తావు? టిఫినా? చేస్తాను. పేపర్ లో ఎవరో కొత్త వంటకం గురించి రాశారు, చదువుతున్నాను. ఏమిటయ్యా, నీకు వంట చేటి కూడా వచ్చా? అవునండి. అసలు ద్రౌపదికున్న ఐదుగురు భర్తల్లోనూ భీముడంటేనే ఎక్కువ ప్రాణం. ఎందుకో తెలుసా? ఊపిరి ఆడకుండా బలంగా కౌగిలించుకుంటాడని. కాదు, భీముడు వంటల్లో స్పెషలిస్ట్. భార్యకి ఏది కావాలో కనుక్కుని వండి పెట్టేవాడు. అట్లాంటి వాడే అసలైన భర్త. ఏమండి, ఎక్కడికండి వెళ్తున్నారు? మిమ్మల్ని పచ్చిమిరపకాయల పచ్చడి చేసి నా పవిత్ర ప్రేమను రుజువు చేస్తున్నామని. నీ సూత్రాల వల్ల మా వారు ఎంత ఎదిగిపోయారో. ఉండండి, నేను వస్తాను. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేయాలని చెప్పండి. ఏమిటి నీ ఉద్దేశం? నేను నీకు వంట చేయాలా? మరి నాకు వంట రాదుగా గురు. ఇదిగో నీకు సేవలు చేయడం నా వల్ల కాదు. అయితే పంపించి. పంపించగా నిన్ను ఇక్కడ పర్మనెంట్ గా ఉంచుకుంటానుకున్నావా? నువ్వు ఉండమన్నా నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను. వద్దు, నువ్వు వెళ్ళిన తర్వాత మన విషయం బయటపడిందంటే నా పరువు ఉద్యోగం రెండు పోతాయి. నీకు నాకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పడానికి నువ్వే సాక్ష్యంగా ఉండాలి. ఇన్ని రోజులు ఒకే చోటు ఉంటే నా గ్లామర్ తగ్గిపోతుంది గురు. ఎన్నో రోజులు అక్కర్లేదు, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి మా ప్రొప్రైటర్ గారితో జరిగిందంతా చెప్పేస్తాను. దాంతో ఆయన నా నిజాయితీకి మెచ్చుకుని నన్ను క్షమించే అవకాశం ఉంది. అలాగే గురు. మే ఐ కమ్ ఇన్ సార్? రా, కూర్చో. పర్లేదు సార్. కూర్చోవయ్యా, చెప్పు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. నేనే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటి సార్? వెంకట్రావును ఉద్యోగంలో తీశాను. ఎందుకు సార్? భార్య పుట్టింటికి వెడితే పెట్రమాసం తెచ్చుకుని పోలీసులు దొరికిపోయాట రాస్కెల్. పైగా భార్య పుట్టింటికి వెడితే మనం హోటల్కి వెళ్ళి కాఫీ తాగట్లేదా, భోజనం చేయట్లేదా, ఇది అంతే సార్ అని మెట్టవేద అంత చెప్తున్నాడు. నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ భార్యకి ద్రోహం చేసేవాడిని మాత్రం క్షమించను. వస్తాను సార్. మరి నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? మీరు బిజీగా ఉన్నారు, నేను మళ్ళీ కలుస్తాను. లేదు, ఫ్రీగానే ఉన్నాను, చెప్పు. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. ముందే పనిగానే వెళ్ళు. ఇల్లు చాలా బాగుంది భ్రమరాంబ. నువ్వు గనక సమయానికి నీ ఇల్లు ఇవ్వకపోతే నా పిల్లలిద్దరూ ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేక చాలా బాధపడిపోయేవాళ్ళు అనుకో. చాలా బాగుంది. అయితే మాత్రం చిన్నగా ఆఫీస్కి వచ్చాడు కదా, మా పప్రెట్ తెలిసి ఎంత గొడవ తెలుసా? గొడవ ఎందుకు అవుతుందండి? వీళ్ళు ఎవరు నడితే ఏం చెప్పాలి? వెళ్ళామని చెప్పు. అలా చెప్తే కొమ్మునుతుందండి. ఇదేమిటి, పెళ్ళాన్ని పెళ్ళామని చెప్పక ఇంకేమని చెప్తావయ్యా? ఏం చెప్పినా కొమ్మునుతుందండి. అసలు నువ్వు ఎంత కంగారు ఎందుకు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను కంగారు పట్టడం ఏంటండి? నేనేం కంగారు పట్టలేదండి, వెళ్ళిపోతున్నాను, ఆఫీస్ లో చెప్పకుండా వచ్చాను. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను, కానీ నువ్వు మళ్ళీ వ్రతాలు ఏమి మొదలు పెట్టకు. ఆ బాబు, వ్రతం అంటే గుర్తొచ్చింది, కొత్తింట్లోకి వచ్చాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదే అమ్మ. ఇదిగో మామగారు, పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలా వ్రతాలు అవి చేస్తుండేవారా? ఇలాగా
మా ఓపిక ఈ కాలం పిల్లలకి ఎక్కడది బాబు? మేము రోజుకొక వ్రతం చేసేవాళ్ళం. మీరు రోజుకో వ్రతం చేస్తుంటే తాతగారు రోజుకో పెట్టమాస్ దగ్గరికి వెళ్ళేవాడా? ఆ రోజుల్లో పెట్టమాస్ లైట్లు లేవుగా బాబు, లాంతర మసి తుడుచుకుంటూ కూర్చునేవారు. రక్షించింది. ఇంకో అర్థం తెలుసుంటే ఈ పాటికి రోడ్డు మీదకి వెళ్ళి అరిచి గొడవ చేసుండేది. వస్తా. ఓ 10 రూపాయలు బలిపూలేవమ్మా. దుర్గమ్మ గుడిగా బాబు. కాదు, మా సీతకి. మీ ఆవిడ పేరు సంచి కదో, ఈ సీత అంటావేంటి? సీతమ్మ వారికి మల్లెపూలు పెడతాను, మా ఆవిడ మొక్కుకుందండి. ఓహో, నాకు కూడా 10 రూపాయలు మల్లెపూలు ఇయ్యమ్మా. మీకెందుకండి? ఏం లేదు, నువ్వు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి పెళ్ళానికి 10 రూపాయలు పెట్టి మల్లెపూలు కొన్నవాడే నిజమైన భర్త అని చెప్తావు కదా, అందుకు. వస్తాను సార్. మీరెక్కడ సార్? నిన్ను ఫాలో అవటమే నా జీవిత జీవితం. ఫాలో అవటం ఏంటి, నాకు కొద్దిగా పనుంది. ఏం లేదు, నా పరిస్థితి అయిపోయిందంటే నువ్వు సంసారం చేస్తుంటే నన్ను సంసారం చేయమంటుంది మా ఆవిడ, నువ్వు వ్యభిచారానికి ఎడుతుంటే నన్ను వెళ్ళమని ఎట్టుంది. పద అయితే ఇంటికి వెళ్దాం పదండి. అదేమిటి మరి, ఏదో పని? మల్లెపూలు ఇంటికి రమ్మని పిలుస్తున్నాయి. నాకు అలాగే ఉంది. ఉండాలండి అయ్యగారు. అయ్యగారు. ఓ అయ్యగారండి, నువ్వెంత అరిచినా ఆయన రాడరా? ఎందుకనండి? కాశీపతి పని మీద బయటకు వెళ్ళాడు. అట్టగా ఇదంతా అల్లిసిగా తరగతి చూడలేదండి. బాబుగారండి, ఈ బట్టల మీద ఇంట్లో పెట్టుకుని ఆయన గారు వచ్చాక ఆయనకి ఇచ్చేయండి. అక్కడ పెట్టు. ఏమండి, దుద్దులు గాజులు చెప్పులు దొరికాయి, చీర మాత్రం దొరకలేదు. ఒక్కొక్కరు అంత సంపాదించుకున్నారని మాటే గాని ఒక్కింట్లోనూ మంచి చీర లేదు. నువ్వు వస్తున్నావని తెలిసి దాచేశారేమో. చాలే ఊరుకోండి. వంశోన్నతి కోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవులును, శేమంబై మెసంగుదురే నీ తేజంబు వెచిల్చుచు. నువ్వు సుఖదుఖాలకు తట్టుకోలేవా? అదేమో నాకు తెలవదండి. ఎవరైనా పద్యం ఎత్తుకుంటే చాలండి, గుండు గుబ్బులాడిపోద్ది, నాలుగు జీవజీవలాడిపోద్ది. ఇంతకు మునుపు నాటకాలే చూడండి. ఈ అమ్మ గడుపు కాల. ఓ అమ్మగారు, తమరంధానికి తమరు సంధానికి దీని తల్లిస్తుకి త్వరగా మీరు చింతమని ఆశం గడితేనండి. నువ్వు సుబ్బిశెట్టి వేషాతావనా? అబ్బో ఇక చెప్పమాకండి, మా జంటకి ఊలాంధ్రాలో తిరిగే ఉండదు. మరప్పుడు నేనేం చేయాలరా? హార్మోన్ పెట్టి ఎత్తుకుని మా వెనకాతల వాయించుకుంటా రండి. చెప్పు తీసి కొడతాను. మా ఆవిడ పక్కన నువ్వు హీరో వేషం వేద్దావనా? వేద్దావా? అయ్యా తమరు మంచురే, అది తెలిపోతానండి. ఏది ఇదే చిపా. ఏమండి ఈ చీర నాకు చాలా బాగుంది కదా. నీది కాంతి, నీకు ఏదైనా బాగానే ఉంటుంది. సరే గాని ఆ తాళాలు తీసుకెళ్లి బట్టలు కాశీపతి ఇంట్లో పెట్టు. మా ఆవిడ ఊరి నుంచి వచ్చేసింది అమ్మాయ్యా, ఇంకా నాకు దిగులు లేదు. పార్వతి, ఏమండి నేను క్షమించండి, ఈ చీర చూసి మా ఆవిడ అనుకున్నాను. ఏమిటి అలా ఘోరం జరిగిపోయిందండి? ఏం జరిగింది? ఏమండి
మీరు నన్ను క్షమించండి, నేను కావాలని ఆ పని చేయలేదండి. ఏ పనయ్యా? అదే, ఇవాళ మా ఆవిడ ఊరు నుంచి రావాలి. మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడే అనుకుని గట్టిగా గట్టిగా ఏం చేసావో చెప్పు కౌగిలించుకున్నానంట. దాంతో ఆవిడ అపార్థం చేసుకు పారిపోయారండి. మీరు నన్ను క్షమించండి, నేను కావాలని కౌగిలించుకోలేదండి. అదే పొరపాటని చెప్పావుగా, ఇక వెళ్ళు. ఏమండి, మీ ఆవిడని కౌగిలించుకున్న పాపానికి కౌగిలించుకున్నాను 10 సార్లు అనకయ్యా, వెళ్ళు. ఏమండి, మీరు నన్ను క్షమించినట్టే. ఇదిగో క్షమాపణ్యో క్షమాపణ్యో, పోయి గెలిచి. ఏమిటో, ఈయన కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. జానకి, ఏమండి ఆ కాశీపతి నన్ను ఆపే. ఎప్పటిదాకా వాడు కాళిదాసు ఎవరిలో వర్ణించాడు? అసలు తప్పంతా నీది. నేనేం చేశానండి? అవును, వాడి పెళ్ళ చీర నువ్వు కట్టుకోబట్టే ఇలా జరిగింది. అసలు అయ్యో, వాడు వచ్చేస్తాడు. నేను ఇక్కడ పెట్టిన పువ్వులు ఏమని? సంధ్యా, 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 ఈ పూలన్నీ బెడ్ మీద ఎవరుతామన్నారు? మంచి గురు, నువ్వు సెంట్ రాసుకుంటుంటే ఇన్నాళ్ళకు నా మీద మనసైందని. మనసా పాడా, ఇవన్నీ నీకోసం కాదు. మరి ఓహో, నీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఊరు నుంచి మా ఆవిడ వచ్చింది, వేరే ఇల్లు తీసుకున్నాను, అక్కడికి వెళ్తున్నాను. గురు, మరి నా సంగతి ఏంటి? నీ దగ్గరకు వచ్చిన తర్వాత రోజు పస్తులే. రోజు 2 పూట్లు వండి పెడుతున్నాను. పాదలు వండి పెడుతున్నావు, రాత్రి 2 మంట రేపుతున్నావు. ఒంటరిగా పడుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇదిగో కష్టంగా ఉంటే గురు 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 ప్లీజ్ గురు, ఇదిగో చేయదులు. వదలకపోతే ఏం చేస్తా? ఏం చేస్తాను? రంగ మునగాలి గంగ సరసాల పొంగట, ఎదురుంగ జాణ ఎదలోన భామ కరగాలి కౌగిట, ఒకటేమి వాకిట గోపాల బాలరి ఎంత గోల చిక్కారు గుప్పిట, ఇన్నాళ్ళ పైన ఇల్లాలి పైన కలిగింది ముక్కట, కాదంటే ముప్పట. అమ్మ ఒద్దు గుమ్మ, ఇమ్మ ఒద్దు నిమ్మ, అమ్మ ముద్దు గుమ్మ, ఇమ్మ ముద్దు నిమ్మ. Thank you.
చేరు శ్రీరంగ రంగ మనగాలి గంగ సరసాల పొంగట ఎదురుంగ జాన ఎదలోన భామ కరగాలి కౌగిట ఒగుడేమి పాకిట గోపాల బాలరి ఎంత గోల చిక్కారు గుప్పిట ఇన్నాళ్ల పైన ఇల్లాలి పైన కలిగింది ముచ్చట కాదంటే ముప్పట కొమ్మ ముద్దు గుమ్మ ఇమ్మ ముద్దు నిమ్మ కొమ్మ ముద్దు గుమ్మ ఇమ్మ ముద్దు నిమ్మ పాట అయిపోతే ఒకసారి బయటకు వస్తావా నీతో పని ఉంది పెళ్ళాంతో పాట పాడుకుంటే కూడా మీకు కోపం వస్తుందా నా కోపం వచ్చేది రాంది నువ్వు చెప్పే సమాధానాన్ని బట్టి ఉంటుంది అడగండి సాయంత్రం 5 ఆఫీస్ అయిపోతే ఇంత రాత్రి దాకా నువ్వు ఎక్కడ తిరుగుతున్నట్టు అది అది చెప్తానండి మా ప్రాపరేటర్కి పెట్రోమాక్స్ ఉంది ఏ వాళ్ళింటో కరెంటు లేదా పెట్రోమాక్స్ అంటే చిన్నిల్లు అదేనండి అర్థం కాలేదా కర్మ ఇప్పుడు పెళ్ళాం కరెంట్ అయితే పెట్రోమాక్స్ ఏమవుతుంది సవిట్ అవుతుంది అది రెండో పెళ్లి చేసుకుంటే చేసుకోకపోతే దాని బూడిదవుతుంది దాని శారదం అవుతుంది దాని పిండా కూడా అవుతుంది అయితే ఏమిటి ఇప్పుడు ఆ పెట్రోమాక్స్ వచ్చి మా ప్రొపరేటర్ గారిని నానా రభసా చేసింది ఆ గొడవ నుంచి ఆయన్ని తప్పించి వచ్చేసరికి ఈ టైం అయింది అంతేనా పెట్రోమాక్స్ ఏదో నీకే ఉందా చిచి నీ మీద నా మీద అలాంటి అనుమానాలు ఏది పెట్టుకో అవును ఆఫీస్కి వెళ్లేటప్పుడు ప్యాంటు షర్టు వేసుకెళ్ళావు ఈ పంచాలాల్చి ఎలా వచ్చాయి మా ప్రొపరేటరు వాళ్ళ పెట్రోమాక్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవరు గుర్తుపట్టుకోకుండా నా డ్రెస్ వేసుకెళ్ళాడు ఆయన డ్రెస్ నేను వేసుకొచ్చాను పదా అవునండి మీ ప్రొపరేటర్ గారి భార్య ఎలా ఊరుకుందండి ఊరుకోకేం చేస్తుంది ఆవిడ కనుక ఊరుకుంది అదే నేనైతేనా ఏం చేసేదానివి బావిలో దూకి చచ్చేదాన్ని సీత బావిలో దూకద్దు సీత నేనెందుకు దూకుతానో నీ పెట్రోమాక్స్ లేదుగా అవునవును నాకు లేదుగా పడుకు రా సంజయ్ రా ఏం లేదండి మా అక్కకి ఫోన్ చేద్దామని కొంచెం ఫోన్ చేసుకోమ్మా పర్లేదు బలేదనే నో థ్యాంక్స్ రాజమండ్రి కోడ్ నెంబర్ ఎంత అండి 0883 హలో అక్క నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను వైజాగ్ నుంచా అయ్యో బాబోయ్ చెవులో కూకుని మాట్లాడినట్టుంది అవును అక్కడెందుకున్నా ఎవండైనా పట్టావేంటి నీకోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చిపోతున్నారు అన్నాళ్ళు ఒకే చోడు కూకుంటే ఎట్ట వచ్చాయి ఆయన పంపించరు ఒక ఆయన అంటున్నావేంటి కొంప తీసి పర్మనెంట్ గా సెటప్ అయిపోయావా అలాంటిదే కుదరదు కుదరదంటే ఏంటమ్మా మా అక్క వచ్చేయమంటుందండి అయ్యో బలేదాని నేను మాట్లాడదానేటి నేనమ్మా గిరి పనిచేసే ఆఫీస్ ఓనర్ ని మాట్లాడుతున్నాను ఏటి బోకరవా మీ అక్కకి ఏమన్నా చెవుడుందా ఏ అలా అడుగుతున్నారు వినకోండి పదవం ఒకటి వాడిందిలే నువ్వే మాట్లాడుకో పదవో అక్క ఎవడే ఆడు ఆయన చెప్పారుగా అసలు నువ్వు ఓనర్ తో సెటప్ అయ్యావా బ్రోకర్ తో సెటప్ అయ్యావా నేను ఆడికి వస్తే గానీ నా అనుమానం తీరదు అన్ని వివరంగా ఉత్తరం రాశాను అడ్రస్ చెప్పు అడ్రస్ కూడా రాశాను ఉంటాను త్వరగా వచ్చేయండి వస్తాను భద్రం అండి నువ్వా ఏటో అనుకున్నాను గంధ సాంగుడివే ఇప్పుడు నువ్వు ఇక్కడ చూసింది ఇక్కడే మర్చిపోవాలి అట్టాగే మర్చిపోతాను కానీ గేదెకు తౌడైపోయింది ఓ 50 రూపాయలు ఇవ్వండి 50 రూపాయల లేవు పోనీ ఆ ఇంటో పాతిక ఈ ఇంటో పాతిక తీసుకుంటానండి వద్దులే ఇదిగో తప్పక ఎవరికి తెలియదనుకున్న రహస్యం అప్పుడే ఒకరికి తెలిసిపోయింది ఈ విషయం ఆవిడకి తెలిసిందంటే ఏదైనా భావన దూకి చస్తుంది ఇక నువ్వు బయలుదేరు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు గురు ఎలా వెళ్ళవో నేను చూస్తాను రా రా ఓ అదే గట్టిగా ఉందో లేదో టెస్ట్ చేస్తున్నానండి ఓ బయటికి అంటున్నా ఎక్కడికి అదా వీళ్ళ అక్కయ్యకి పాపం జబ్బు చేసిందంటండి ఏడోకమ్మా ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి ఏమిటి రాదా అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది వీళ్ళ అక్కయ్యకి జబ్బు చేసిందట ఊరికి వెళ్తానంటుంది
అయ్యో పాపం క్యాన్సర్ ఏమో, నేను కూడా వస్తాను స్నానం చేసి. అబ్బే అవసరం లేదు సార్, పెద్ద జబ్బేవి కాదండి, తలుపేరట. సారీ క్యాన్సర్ ఏమో అనుకున్నాలే. చెలుగుకి ఇలా కంగారు పడితే ఎలాగ బాబు, నువ్వు వెళ్ళి రిక్షా తీసుకురా వెళ్ళు. అలాగే నువ్వు లోపలికి పోదమ్మా. ఆ బాబు ఇదిగో డబ్బులు. అయ్యో బాబోయ్ పెద్ద మేడే, ఏటో అనుకున్నాను మా సంధ్య బాగా డబ్బుల్లోనే పట్టుకుంది. తలుపు తీసే ఉందా, లోపలికి వచ్చాయి. ఇదిగా అక్కడ నిలబడిపోతే వచ్చి కాస్త వీపు రుద్దచ్చు కదా, అందట్లేదు నాకు. ఎందుకు రుద్దుకూడదు పాపం, మరిది గారికి వీపు రుద్దుకుండా ఎక్కడికెళ్ళింది సంధ్య. ఇదిగో సబ్బు రుద్దు. ఇదేంటి నువ్వు పైన రుద్దుంటే చక్కలిగింతలు పడుతుంది. అయ్యో బాబాయ్ ఏంటిది, తెల్లాగి తెలిస్తే బాగుండదు. ఏంటి నీ స్టోన్ ఏదో కొత్త రకంగా కనపడుతుంది. ఎవరు నువ్వు, నా బాత్రూమ్ లోకి ఎలా వచ్చావు? జలకన్యలాగా బాత్రూమ్ కన్యవా? తెల్లాయి వచ్చేద్దాము, నీ ఇప్పుడు చెయ్యేస్తే నా గుండెల్లో గోదావరి వరదొచ్చినట్టుంది. ఒక్కసారి ఏపు రుద్దించుకో మరిది. ఇంతకీ నువ్వెవరు వదినా? నువ్వెవరంటావేంటి, మా సంధ్య ఉండేది నీ కాడు కాదా? ఓహో సంధ్య అక్కవా నువ్వు, చంపేశావు. మీ చెల్లెలుండేది మా ఇంట్లో కాదు పక్కింట్లో, మీ సంధ్య వాళ్ళ ఆయన పనిచేసే ఆఫీసుకి మర్చిపోయాను. నీకేదో జబ్బు చేసిందని మీ చెల్లెలు మీ ఊరు బయలుదేరింది. అయ్యో బాబోయ్ ఉక్కు ముక్కలా ఉంటే నాకు జబ్బేంటి? ఇదిగో మీ పేరేంటి? సక్కు. సక్కు గారు మీరు నా వీపు రుద్దిన సంగతి ఇక్కడే మర్చిపోండి, మా ఆవిడికి తెలిసిందంటే చాలా ప్రమాదం. అయ్యో బాబోయ్ మర్చిపోవడమే, అరెకరా వీపు ఈలున్నప్పుడు ఎప్పుడైనా రుద్దించుకోండి. అలాగే ముందు ఇక్కడి నుంచి దయచేయి. బాగున్నావంటే సంధ్య రిక్ష వచ్చేసింది పద. ఏమండి మాకు వచ్చేసింది, ఇంకూర వెళ్ళాల్సిన పని లేదు. ఈడేనంటే బాగున్నావా మరిది? ఎంత బాగున్నాను. ఈవిడ రాధగారు, ఈయన గారి ప్రొపరేటర్ గారి భార్య. ప్రొపరేటర్ అంటే మీరు అక్కడ మీరు ప్రయాణం చేస్తారా? అలసిపోయినట్టున్నారు, తర్వాత మాట్లాడుకుందాం. తీసుకెళ్ళామా లోపల తీసుకెళ్ళా. పర్లేదు కూర్చో. మీ వదిన గారికి నీకు రోజు వీపు రుద్దే జబ్బుందా? ఎందుకు అలా అడిగారు? అబ్బే జస్ట్ క్యాజువల్లీ, ఆవిడ చూడటానికి ఫస్ట్ లిస్ట్ లా కనపడుతోంది. ఏం తీసుకుందాం? ఏం కావాలి సార్? రెండు కాఫీ. టిఫిన్ బాగానే ఉంటుంది. ఇదేం బాగలేదయ్యా. టిఫినా? బాగానే ఉందే, టిఫిన్ సంగతి కాదు. ఓహో ఈ నెల ఇంటెద్దు విషయమా, కాస్త ఆలస్యమైంది. అది కాదయ్యా పాపం, ఆ కాశీపతి సంగతి. పొరపాటును మీ ఆవిడని కౌలించుకున్నాడు కదా, నువ్వు అపార్థం చేసుకున్నావని తెగ ఇదైపోయాడు. ఆ విషయం నా దగ్గర చెప్పుకుని ఓరు ఏడ్చినంత పని చేశాడు. నేను దురుద్దేశంతో ఆ పని చేయలేదు సార్. ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది సార్. ఆ చీర చూసి మా ఆవిడే అనుకుని పొరపాటు పడి కౌగిలించుకున్నాను సార్. కాశీపతి ఎందుకయ్యా అరుస్తావు? అతను మీ ఆవిడ్ని పొరపాటున కౌగిలించుకున్నానని చెప్తున్నాడు కదా పాపం. ఏడవకయ్యా ఏడవకు. కాశీపతి నేను నీకేం ద్రోహం చేశానయ్యా, నువ్వు మా ఆవిడ్ని కౌగిలించుకున్న సంగతి అదేనయ్యా, ఆ సంగతి ఊళ్ళో అందరికీ చెప్తావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారని నీకు దండం పెడతాను, నన్ను వదిలేయ్యా బాబు. ప్రసాదం గారికి ఇంకా కోపం తగ్గలేదు, మళ్ళీ వస్తాను సార్. పాపం పెద్దవాడు, టేక్ ఇట్ ఈజీ. నీకేం బావా, నువ్వు అలాగే అంటావు. ఆఫీస్ లో బావా అన్నావంటే షూట్ చేసి పారేస్తాను వెళ్ళ. గిరి ఎడి, కాశీపతి ఎడి, ప్యూన్తో బయటికి వెళ్ళినట్టున్నాడు. అలాగా అయితే వెంటనే వెళ్ళి ఆపాలి, లేకపోతే వాడు నా భార్యను కౌగిలించిన సంగతి వాడితో చెప్పేస్తాడు. మీ భార్యను కాశీపతి కౌగిలించుకోవడం ఏంటి? వాడు నీతో ఏం చెప్పలేదా? లేదే. అయ్యో వాడు చెప్పాడనుకో, నేను నీతో చెప్పేశాను కర్మ. వాస్తవం.
హలో. ఎవరు? గిరేనా? అవునండి. చూడు బాబు, ఇవాళ శివరాత్రి కదూ, జాగారం చెయ్యాలి. మన ఇంట్లో భజన ఏర్పాటు కూడా చేయించాను. ఆఫీసు వదలగానే సరాసరి ఇంటికి రా. అలాగేనండి. ఎక్కడి నుంచి ఫోను? ఆ ఇంటి నుంచా? ఈ ఇంటి నుంచా? నువ్వా, ఇక్కడికి కూర్చో. గేదెకి తౌడైపోయింది. ఇది ఏమన్నా తౌడు కొట్టా? 500 ఉంటే సర్దండి. బ్లాక్ మెయిలింగా? సర్లే, ఆ ఇంటనో ఈ ఇంటనో తీసుకుంటాను. వద్దు, నా వెంట. అయ్యా, ఏటా కంగారు? ఓ పాలపిల్ల, పాలపిల్ల. ఏమండి, ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నారు? ఓ లీటర్ పాలు పోయించుకుందామని. అదే కాదు కాదు, నీకోసమే బయలుదేరాను. లెఫ్ట్ కి వెళ్ళబోయి రైట్కి వెళ్ళాను. పద ముక్కలు తీసుకోవాలా? ఇదేమిటి అమ్ముడు, ఇక్కడ నిలబడ్డా? ఆయన ఇంకా రాలేదు కదమ్మా, నాకేదో భయంగా ఉంది. భయం దేనికమ్మా? ఎందుకు రాలేదో కనుక్కోమని పక్కింటి విశ్వనాథం గారిని ఆఫీసుకు పంపించాను. నువ్వు లోపలకురా. లేదు మమ్మా, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు. పోసి పిచ్చిదానా, ఇక్కడ దాకా వచ్చిన వాడు లోపలికి రాడటే, నువ్వు లోపలికిరా. అదేంటయ్యా సడన్ గా పారేసావేంటి? సార్, నన్ను వదిలేయండి సార్, నీకు చేతులెత్తి దండం పెడతాను. జోకులేకు, చేతులు దండం పెట్టపోతే ఎవడన్నా కాళ్ళు దండం పెడతాడా? ఇంతమంది నవ్వితే నువ్వు నవ్వేంటి? నేను నవ్వే పరిస్థితిలో లేను సార్. ఇప్పుడు నన్ను వదలకపోతే నవ్వుల పాలైపోతాను సార్. నానా, ఈ గేమ్ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆడాడు. ఏమండి విశ్వనాథం గారు, మా గిరి ఆఫీస్ లోనే ఉన్నాడా? ఆఫీస్ తాళం వేసి ఉందమ్మా. తాళం పెట్టుందా? అవునమ్మా. ఆఫీస్ లో నువ్వు లేక ఇంటికి రాక ఎక్కడికి వెళ్ళాడబ్బా? నేను రా, మీరు ఆడుతూ ఉండండి, కాఫీ తీసుకొస్తాను. మీరు కొట్టిన ముక్కిస్తారా? ఎందుకు సార్ అలా అర్చారు? జలధరింపు ప్లస్ పులకరింపు ఇస్ ఈక్వల్ టు కోరిక. అక్క ముక్క తీసుకోవే, నువ్వు ఉండవే. ఉన్నట్టుండి గుండెల్లో గోదావరి పొంగినట్టుగా ఉంది. గిరి, ఈ ఆట యాగం ఇక్కడ కూర్చో, నేను నీ సీట్ లో సెటిల్ అవుతాను. అప్పటికి కూడా నన్ను వదలరా సార్? వదలను. శంభో శంకర హరహర మహాదేవ. ంగొలితోను సంగమము మీద నారి సారించి ఒక్కండును 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 నీ మొర నాలకింపడు కురుక్ష్మానాద సంధ్యూపగా జానకి, నేను నీకేం ద్రోహం చేశాను? నువ్వు పద్యాలు పడుతుంటే భరిస్తున్నాను, మధ్యలో వీడు వచ్చి డ్యూయెట్లు పడుతుంటే నేను ఎలా భరించగలే? నన్నేం చేయమంటారండి? ఈ భజనలు వింటుంటే నాకేదో పూనకొచ్చినట్లయిపోయిందండి. తప్పు నీది కాదే. అవునండి, ఆవిడది అంత మాత్రం తప్పు కాదు. దీర్ఘాయుష్మాన్ భవ. అవునండి, కాశీపతి మీ ఆవిడ పొరపాటున కౌగిలించుకున్నట్టుగా, అందుకోసం ఇంతకు ముందే దేవుని క్షమించమని వేడుకున్నాడు. కాశీపతి Thank you.
రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికెళ్ళావయ్యా? అది మా పప్పేట గారు చిన్న సెటప్ ఉందని చెప్పాను కదా. ఆ ఇంటికి వెళ్ళావా? చీచి చీచి, ఒక ఇంటికి వెళ్తే ఇంకో ఇంట్లో టాపు లేచిపోతుందని మా పప్పరేటర్ గారు ఆఫీసులోనే భజన కార్యక్రమం మొదలుపెట్టారండి. రాత్రంతా భజన చేస్తూనే ఉన్నాం. ఏమిటి ఆఫీసులోనా? అవును, ఆఫీసుకు తాళం వేసి ఉందని పక్కింటి విశ్వనాథం గారు చెప్పారు. అది పెట్రమోక్సో పెళ్ళమో వస్తారని భయపడి ఆఫీస్ బయట తాళం వేసి లోపల కూర్చోబెట్టండి, అందువల్ల రాలేకపోయాం. పాలండి అమ్మగారు. అమ్మడు పాలగింది తీసురా. ఏటమ్మగారు అలా ఉన్నారు? ఆ అబ్బాయి గారు రాత్రి అంతా ఇంటికి రాలేదనా? ఆ సంగతి నీకెలా తెలుసు? ఇప్పుడు రావటం చూశాను కదమ్మా. తౌడైపోయింది బాబు. తౌడైపోతే నన్ను తినమను, నా దగ్గర డబ్బు లేదు. అంటే ఈరా ఇవ్వను. సరే మీటం, తర్వాత మీరే బాధపడతారు. నీ బాధపడ్డాను అంతకంటే నాకు బాధ ఏమిటి? ఈ విషయం వెళ్ళి కృష్ణగారితో చెప్పాను అంతే కదా. బంగారు గుడ్లెట్టే బాతుని అంత తేలిగ్గా పాటు చేసుకుంటానేటి? అయితే ఏం చేస్తాం చూడండి. ఏటే నువ్వు చూసేది? కడుగు చూడడానికి నువ్వేమో కట్టుకుంటానువా? ఏటే మనం చూడాల్సింది జేబు, వీలైనంతగా గుంజుకోవాలి. పాపం ఆయన చాలా మంచి ఆయనే. మంచి అయితే సొంతంగా ఉంచేసుకో. సర్లే, ఆయన కనీసం నన్ను తాకనైనా తాకలేదు తెలుసా? ఎందుకు తాకడం నేను చూసుకుంటాను, నాకు వదిలేయి. సర్లే, వయసులో నన్ను నాకే లొంగలేదు, నీకు లొంగుతాడేంటి? నీ వయసే నాకుంటే సెవట్లు పట్టించేదాన్నే సెవట్లు. ఇల్లలిక్కినాం, గోడలిక్కినాం, సమ్మలూర్ కిల్లలిక్కినాం. దొర నీ కనుబొమ్మలు నెమలు ఈకల్లా ఉండాయి. ఆడది ఈపి మీద చెయ్యేస్తే ఐసైపోతావు. నా వీక్నెస్ వీడికి ఎలా తెలిసిందబ్బా? నేను ఒక్కసారి వీపు రుద్దానంటే ఎట్టాంటి మగాడైనా నా చుట్టూ తిరగాల్సిందే. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నేను చెప్పినట్టు విని చాలు, ముందు పద. ఏంటి సాని గినంటున్నావు? సాని దొర సాని, నువ్వు అడిగింది తెచ్చినా? ఏది? గుప్పుట్లో ఉండాది కుర్రో కుర్రు. ఏంటది? ఎంట్రుకులు. ఇదిగో సాని. ఇదిగో అలా సాని అనుకో. కుర్రు పాపం పెట్టుకోక సాని. ఎంట్రుకులు తాయిత్తులో చుట్టు పెట్టిన నీ చేత్తో ఇది నీ దొరక్కట్టు, నీ ఇట్ట దైవానికి దన్నమెట్టు. అప్పుడేటవుద్ది? రివ్వును వచ్చి సాని ఒళ్ళో వాలతాడు, ఈ దొర సాని ఒళ్ళో వాలతాడు. నిజంగానా? సత్యం సాని. తెలుగుబంట్లు సంసారం చేస్తుంటే తెచ్చిన, కావాలంటే కట్టు చూడు. నీ సూపుకి నీ మాటకి కట్టుబడిపోతాడు దొర. ఇదిగో డబ్బులు, నువ్వెళ్ళరా? వస్తాను దొర సాళ్ళు. ఇల్లలికినా, గోడలికినా, సమ్మలో కిల్లలికినా. ఇదిగో కొయ్యదరా. కుర్రో కుర్రు. ఏంటి సాని? దొర సాని. నాకు ఇత్తవా తాయిత్తు? ఇదిగో నీ దొర నిన్ను ఇంకిడిచిపెట్టడు, పల్లూకం పట్టుబడతాడు. నిజంగా ఈ తాయిత్తులు అంత మహిముందంటే? కట్టి చూడమ్మా, మీకే తెలుస్తుంది. అబ్బాయి గారు రాత్రులు ఇంటికి రావట్లేదని దిగులు పడుతున్నారు కదా, అందుకని సాములూరుని అడిగి తెచ్చా. ఈ తాయిత్తు అబ్బాయి గారికి తెలియకుండా కట్టండి అమ్మా. అలాగే. చేయి పట్టి లాగినట్టు, మందు కొట్టి తూగినట్టు ఉన్న చోట ఉండలేను. ముద్దులెవరో పెట్టినట్టు, కౌగిలిని తల్లిచ్చినట్టు తోలు బొమ్మతో కూడాయే. ఓ రయ్య బాబు చెప్పలేనిది కూడాయే. చేయి పట్టి లాగినట్టు, మందు కొట్టి తూగినట్టు ఉన్న చోట ఉండలేను. ముద్దులెవరో పెట్టినట్టు, కౌగిలిని తల్లిచ్చినట్టు తోలు బొమ్మతో కూడాయే. ఓ రయ్య బాబు చెప్పలేనిది కూడాయే. పాడుకుంట గిచ్చి వేడుకుంట రెచ్చి రేగిపోతావు. చూడు వాళ్ళు కంట తీరు తీపి మంట నీకే శోష రావాలి. చేయి పట్టి లాగినట్టు
మందు కొట్టి తూగినట్టు చెయ్యి పట్టి లాగినట్టు మందు కొట్టి తూగినట్టు ఉన్న చోట ఉండలేను ముగ్గులెవరో పెట్టినట్టు కోగిలింత లిచ్చినట్టు తోలు బొమ్మతో కూడాయే ఓ రయ్య బాబు చెప్పలేనిదో కూడాయే పాపమో ఇదే శాపమో బలే గుబులు ఎదలు వేస్తే గొళ్ళము తీస్తే కళ్ళము నీదో నాదో గెలుపు చెయ్యి పట్టి లాగినట్టు మందు కొట్టి తూగినట్టు చెయ్యి పట్టి లాగినట్టు మందు కొట్టి తూగినట్టు ఉన్న చోట ఉండలేను ముద్దులెవరో పెట్టినట్టు కౌగిలింతలిచ్చినట్టు తోలు బొమ్మతో కూడాయే పురయ్య బాబు చెప్పలేనిది కూడాయే ఇటు గుంజుడు అటు గుంజుడు ఇటు గుంజుడు అటు గుంజుడు ఇటు గుంజుడు గుంజుడాగా ఉపాయం చెప్తాను డబ్బే కాదు నువ్వేది అడిగి తీస్తా ముందు ఈ గుంజు రాపు అమ్మో 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 ఇది తాయితు మహిమ మరి ఏటనుకున్నారు మీకోసం అటు సీతమ్మ ఇటు సంజమ్మ పూసి ఎత్తనట్టుగా అయిపోయారు ఇక వాళ్ళకి అసలు విషయం తెలిసి జుట్టట్టుకుంటే ఏటవుదో ఆలోచించుకోండి అమ్మో వద్దు అసలు విషయం బయటపెడితే నా సంసారం నాశనం అయిపోతుంది అప్పు చేసేనా సరే నీకు తవుడు కొని పెడతాను నన్ను వదిలే ఇదేంటే పాప మరిదింకా రాలేదంటే వస్తే ఒంటరిగా ఉంటారేంటి అంటే తాయెత్తు పని చేయలేదన్నమాట నేను చెప్పాను కదక్క ఆయనకి భార్య మీద అమితమైన ప్రేమ మనం వెళ్ళిపోదాం అక్క పిచ్చి మావా ఇన్నాళ్ళు ఉండి ఉట్టి చేతులతో వెళ్తావా వీలైనంత ఒడుక్కుని వెళ్దాం అక్కడ పాలమ్మాయి పిండుకుంటుంది మీరు ఇక్కడ ఒడుక్కోండి నువ్వా మరి ఎప్పుడు వచ్చావు ఇప్పుడే వచ్చా తకిలి రేపు మా పాప పుట్టినరోజు బారసాలు చేద్దాం అనుకుంటున్నారా పుట్టినరోజు నాడు పట్టుసీర కట్టుకోవాలంటే దానికి మా చెడ్డిష్టం రెండేళ్ళెట్టో మూడేళ్ళెట్టో పట్టుసీర పట్టరా పుట్టినరోజు నాడు అసలు బట్టలు కట్టుకోరు అట్ట ఉండమనండి ఎట్ట ఉంటే ఏ లాభం నీలో ఏ సెల్లం లేనప్పుడు వస్తా పట్టుసీర ఎప్పుడు తెట్టాను నా మీద ప్రేమ అంతే అన్నమాట పదవే అక్క ప్రొపరేటర్ గారితో అసలు విషయం చెప్పేసి వెళ్ళిపోదాం పద వద్దు అంత పని చేయొద్దు తెస్తారా తేక తస్తాది ఇదిగో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అమెద్ చేయొద్దు కర్మ ఈ ఊబిలోంచి ఎప్పుడు బయటపడతారో ఏంటో అమ్ము ఇక మీదట ఇట్టాగే యాక్టింగ్ చేస్తా ఉంది హలో ఒక్క నిమిషం సార్ ప్రసాదం గారు మీకు ఫోన్ వస్తున్నాను హలో హలో ప్రసాదం గారేనా ఎస్ స్పీకింగ్ సార్ నేను ఈశ్వరరావుని గుంటూరు బ్రాంచ్ నుంచి ఓహో ఈశ్వరరావురా ఏమిటి విశేషాలు ఏం లేదు హెడ్ ఆఫీస్ నుంచి ఓ లెటర్ వచ్చింది ఓహో అదే లాస్ట్ ఇయర్ లాభాలు బాగా ఎక్కువ వచ్చాయి కదా బోనస్ కూడా ఎక్కువ ఇస్తున్నామండి ఆ సంగతి కాదు సార్ కాశీపతి మీ ఆవిడ్ని కౌగిలించుకున్నాడు కదా ఈ ఊళ్ళో పెట్టే అల్లరి చాలక బ్రాంచ్ ఆఫీసులకు కూడా ఉత్తరాలు రాసి ఇలా జిల్లాల వారీగా నా పరువు తీస్తావా నేను నీకేం ద్రోహం చేశానయ్యా అదిగో మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీకు చెడ్డ పేరు తేవాలని కాదు నేనే పొరపాటున మావిడి చీర కట్టుకున్న మీ ఆవిడ చూసి మావిడే అనుకుని కౌగులిస్తున్నాను అధిపతి నువ్వు మావిడిని కౌగులించుకున్నందుకు కాదయ్యా నా బాధ ఇలా పబ్లిసిటీ ఇచ్చి మరీ పరువు తీస్తున్నావే అదే నాకు బాధగా ఉందయ్యా కర్మ ఏదో విధంగా మీకు బాధ మిగిలిపోయింది అదే నాకు బాధగా ఉంది సమయానికి సలహా చెప్పడానికి మా ఆవిడ కూడా ఊళ్ళలేదు చూడుమమ్మా బాగుంది ఇదిగో 2000 రూపాయలు పట్టుచీర పట్టరావయ్యా కొంచెం ఆగడ చూపిస్తాను చూపించక్కలేదయ్యా ఏదో ఒకటి పట్టరా 2000 పెట్టి చేరుకునే వాళ్ళు చూసుకోకపోవటం ఏమిటే ఏం చేయమంటారమ్మా ఏమండి మీరెందుకు వచ్చారు శ్రావణ శుక్రవారం అమ్మవారికి చీర పెడతానని మొక్కుకున్నాను అది కొనడానికి వచ్చాను
అవును, పట్టు చీర ఎందుకండి? డబ్బుకి ఇబ్బందిగా ఉందన్నారుగా. పట్టు చీర నీకు కాదు, ఆఫీసర్ గారి భార్యకి. అదేమిటయ్యా, ఆయన భార్యకి నువ్వు చీర కొంటమేమిటి? ఆయన కొనుక్కోలేడు. పెళ్ళానికైతే ఆయన కొనుక్కునేవాడండి, ఇది ఆయన పెట్టమాపకి. చిచే, అడ్డమైన వాళ్ళకి నువ్వు కొంటమేమిటి? అవునండి, మీరు కొంటమేమిటి? అసహ్యంగా అసహ్యమైన అపరాధమైన తప్పదు. ఈ పనులన్నీ చేసే కంటే ఆ ఉద్యోగం మానేసి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకో. ఆ ఉద్యోగం అయితే పై అధికారుల పిల్లలకు మూతులు కడగాలి, అంతకన్నా ఇదేనయ్య. అవును, ఇంతకీ ఆ పెట్రోమాక్స్ విషయం మీ ప్రొపరేటర్ పెళ్ళానికి తెలిస్తే? తెలిస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందా చెప్పండి. అయితే అడ్రస్ చెప్పు, నేను తెలియపరుస్తా. వాళ్ళ సంసారంలో నిప్పులు పెట్టడం మనకెందుకు చెప్పండి. చీర చూడక్కర్ల, బిల్లు రాయించు. బిల్లు మీద పేరు అడ్రస్ రాయాలి చెప్పండి. కృష్ణా గాంధీ 4వ వీధి విశాఖపట్నం. మీరు చీరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళండి. అడ్రస్ చెప్పావుగా, వస్తావులే. సపరేట్ గారి ఇంటికి కాదు, మన ఇంటికి. చీర చక్కగా ఉంది, నువ్వు ఈ చీర కట్టుకుంటే శోభన పెళ్లి కూతురులా ఉంటాను. మరిది పనిలో పని, నాకు కూడా ఓ చీర కావాల్సింది. మీ పాప దగ్గర టికెట్ కొన్నందుకే వస్తున్నాను. ఓ పని చేయండి, మా ప్రొపరేటర్ గారికి మీరు టికెట్ ఇవ్వండి. చీరేం కర్మ, ఈ మేడే మీ పేరు కట్టబెడతాడు. వస్తా. అబ్బాయి చెప్పింది కూడా నిజమేనే. కిట్టయ్యా, రాధాకృష్ణ చిట్ ఫండ్స్ హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్ ని నన్ను కిట్టయ్యా అని పిలిచేంత ధైర్యమా? కిట్టయ్యా, నేనే పిలిచాను కిట్టయ్యా. నువ్వా? ఏంటి ఇదిగో, నువ్వు అట్ట సొక్క ఇప్పుకొని తిరగమాక. ఏ నీ ఏపు సొత్తంటే నా గుండెల్లో గోదారి పొంగి పొర్లినట్టయింది. ఒక్కసారి రుబ్బించుకుంటావా? నువ్వు అంతగా అడుగుతుంటే నాకు రుబ్బించుకోవాలనే ఉంది, కానీ మా ఆవిడ చూసిందంటే విమానం మోత మోగిపోతుంది. మోగింది, దక్కు దక్కు, పుటుక్కు చెరచెర డుబుక్కుమే, డుబుక్కు చెరచెర పుటుక్కుమే. ఏమండి ఏం చేస్తున్నారు? హ్యాపీగా వీపు రుద్దించుకుంటున్నాను. చిచి, మొక్కలకి నీళ్లు పెడుతున్నాను. నీళ్లు డిపార్ట్మెంట్ వద్దనా? వద్దొద్దు, మా ఆవిడ చూసినట్టుంది. పారిపో పారిపో. మళ్ళీ వద్దా? ఇక్కడే కదా చూశాను. ఏమిటో చూస్తున్నా? ఈ చెట్టు వెనకాల చీర కనపడినట్టుంటేను. టాప్ నుంచి చూస్తే అలాగే కనిపిస్తుంది, కింద చూస్తే ఏమీ ఉండదు. నీ భ్రమ, వెళ్ళి పని చూసుకో. కొబ్బరి మేకు గుచ్చుకుందే అమ్మడు, ఎదురు సచ్చిన వాళ్ళు ఎవరేశారు? ఎట్టకు మా హిందకు నువ్వే వేశావు. నేనే వేసా? అమ్మో రక్తం వస్తుంది. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో మా అమ్మే, నా తల్లి, నా ఆయుష్ కూడా పోసుకుని పిల్లా పాపలతో 100 ఏళ్ళు వర్ధిల్లమ్మా. అబ్బా నిమ్మదిగా అండి. అబ్బో అయ్యో, మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? వ్యాపారం అండి. ఏం వ్యాపారం? రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీ. పేరు ఎప్పుడైనా విన్నారా? అంటే నువ్వు కృష్ణ భార్యవా? అవునండి. నీకు తెలుసా? నాకేమిటమ్మా, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఒక్క పేరుకు మాత్రమే కాదు, గుణానికి కూడా కృష్ణమూర్తేనంటగా. ఏమిటండి మీరనేది? కోసి పిచ్చిదానా? నువ్వేమో ఈ ఊళ్ళో ఉన్న గుళ్ళన్నిటికీ ప్రదర్శనలు చేస్తున్నావు, ఆయనేమో ఉంచుకున్న దానికి పట్టు చీరలు దక్షిణలు సమర్పిస్తున్నాడు. మామగారు, మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? మా వారు అలాంటి వారు కారు. ఆ మాయకత్వమే తల్లి. ఆ ఆడవాళ్ళు ఇలా తమ భర్తల్ని శ్రీరామచంద్రుడు అనుకోబట్టే వాళ్ళ లీలలు అలా సాగుతున్నాయి. ఈ అమ్మాయి ఎవరండి? నా మనవరాలు. ముందు మీ మనవరాలు సంసారం పాడు చేసి ఆ తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళ సంసారాలన్నీ పాడు చేయండి. అది కాదమ్మా. చూడండి, నా భర్త సంగతి నాకు బాగా తెలుసు. అయినా కృష్ణారామ అనుకునే ఈ వయసులో ఇలా పుకార్లు పుట్టించే డబ్బేమిటి మీకు? ముందు మీ జబ్బుకు వైద్యం చేయించుకోండి. ఇదేమిటి, ఆ అమ్మాయి మంచి కోసం నేను చెప్తే నాకు జబ్బు ఉంటుందేమిటి? అయ్యగారు పని అయిపోయింది, నేను వెళ్తాను. వెళ్ళు. అయ్యగారు అమ్మగారు ఎప్పుడు వస్తారండి? ఎందుకు? చీరలు చిరిగిపోయి అమ్మగారు పాత చీర అడుగుదామని. చీర ఒకవేళ మా ఆవిడిచ్చినా నేను ఒప్పుకోను. ఎందుకండి? ఎందుకేమిటి, ఒకళ్ళ చీరలు ఒకళ్ళు కట్టుకుంటే లేనిపోయిన అర్థాలు వస్తాయి. మొన్న ఇట్టాకే ప్రసాదం గారి భార్య మా ఆవిడ చీర కట్టుకుంది, ఆ చీర చూసి పొరపాటు పడి మా ఆవిడే అనుకుని ప్రసాదం గారి భార్యను కౌగులించుకున్నారు. ఎందుకు బాబు అలా అడతారు? పాపం పొరపాటు పడి కౌగులించుకున్నారంట కదా. కాశీపతి ఏమండి,
మీ ఇంట్లో కత్తిపెట్టి ఉందా? ఉందండి, మననే బాగా సాన పట్టించాను. నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను, నీ పెళ్ళాన్ని కౌగిలించుకున్నాను అని నన్ను కొలబడితే కంటే ఒక్కసారిగా కత్తిపెడుతో నా పేక కోసేవయ్యా పేడ వెరగడవుతుంది. అదిగో నీకింకా కోపం తగ్గలేదు, అంత నా కర్మ. నీ కోపం తగ్గే వరకు నా మనశ్శాంతి లేదు. ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. నమస్కారం. కృష్ణ గారు లేదానమ్మా? అవును. కృష్ణ గారికి లక్కీ డిప్లో టీవీ వచ్చింది, ఇదిగో కార్డు. లక్కీ డిప్? అవునమ్మా, అయ్యగారు మా షాప్ లో పట్టుచీర కొన్నారు. పట్టుచీర? ఎప్పుడు? 4 రోజుల క్రితం. కార్డు ఇచ్చినట్టు సంతకం పెట్టండి. షాప్కి వచ్చి టీవీ తీసుకెళ్ళమని చెప్పండి. వస్తానమ్మా. నువ్వేమో గుళ్ళన్నిటికీ ప్రదర్శనలు చేస్తున్నావు, ఆయనేమో ఉంచుకున్నదానికి పట్టు చీరలు దక్షిణలు సమర్పిస్తున్నాడు. ఎక్కడికి అంత హడావిడిగా వెళ్తున్నావు? ఓ లీటర్ పాలు పోయించుకున్నామని. అబ్బే బేబే, నీకోసమే బయలుదేరాను. లెఫ్ట్కి వెళ్ళిపోయి రైట్కి వెళ్ళాను. పట్టుచీర ఈ రుద్రు స్పెషలిస్ట్ ఏమన్నా అంటించిందా? హాయ్ డార్లింగ్, ఈ పట్టుచీరల స్వాగతం ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది పట్టుచీరల పంపకం? పంపకం ఏమిటో? ఓహో, అమాయకంగా మొహం పెడితే నమ్మేస్తాను అనుకున్నారా? చెప్పండి, ఆ పట్టుచీర కొని ఎవరికి ఇచ్చారు చెప్పండి? నేను అసలు ఏ పట్టుచీర కొనలేదే. కొనలేదా? ఇంత పచ్చి అబద్ధం అంటానికి మీకు సిగ్గులేదు? రాధా, ఏమాయ్ నీకు కూపన్ ఎవరిచ్చారు? మీరు మీ ప్రియురాలు కొన్న పట్టుచీరకి లక్కీ డిప్ లో టీవీ వచ్చిందట. అసలు నేను పట్టుచీర కొనలేదంటే లక్కీ డిప్ ఏమిటి, టీవీ ఏమిటి? ఓహో, మీరు చెప్పకుండానే మీ పేరు రాశారా? మీరు చెప్పకుండానే మీ అడ్రస్ రాశారా? నా పేరు అడ్రస్ రాసిందా? ఒకవేళ షాప్ వాడు పొరపాటు పడ్డాడేమో. ఎందుకండి బుకాయిస్తారు? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించారు, నన్ను ప్రేమించినట్టు నటించి వెదపడులు చేస్తారా? నాకేం తెలియదు మొరవ అంటే వినిపించుకోవేంటి? మీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. ఈ పట్టుచీరలు నా కోసమే కనిపెట్టారా ఏంటి? వీటిని బ్యాన్ చేసినా బాగుండు. ఇదేం, ఎక్కడికి బయలుదేరావు? మా పుట్టింటికి వెళ్తున్నాను. రాధ, నా మాట విను, నీకేమన్నా మతిపోయిందా? అరవకండి, ఈ పట్టుచీర వ్యవహారం తేలేంత వరకు ఈ ఇంట్లో అడుగు పెట్టను. రాధ, రాధ, విన్నానంటమ్మా, ఇది సంగతి. ఇల్లు అద్దెకి ఇచ్చినంత మాత్రాన దీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? దీని నోరు పడుతున్నాను. ఇప్పటికీ ఆవిడ 20 సార్లు అందే, నువ్వు అన్నావు ఊరుకో. ఏం ఊరుకోమంటావే? శ్రీరామచంద్రుడు లాంటి నీ మొగుణ్ణి అంతంత మాట్లాడుతుందా? ఏమిటి మామగారు, ఏమైంది? ఏమైందని నెమ్మదిగా అడుగుతావు ఏమిటయ్యా? అమ్మో అమ్మో, నిన్ను అంతంత మాట్లాడుతుందా ఈ మొదలుష్టది? ఇవాళ ఇదయ్యింది, రేపు మొదలవుతుంది. అసలు ఏమైందండి? ఆ మాట చెప్తాను, నా నోరు రావట్లేదు బాబు. పర్వాలేదు చెప్పండి. ఏమని చెప్పను బాబు? అదే, నీకెవరితోనో సంబంధం ఉందంట, దాన్ని ఇంకో ఇంట్లో పెట్టావంట, అది నువ్వు కలిసి రోడ్లమ్మ తిరుగుతున్నారంట, ఇది చూసిందంట, దీని శారదం అంట, దీని బూడిదంట. చెప్పబా, ఇప్పుడు మళ్ళీ చెప్పు. అదేమన్నా ఘంటసార గారి పాట మళ్ళీ మళ్ళీ పాటించుకోవడానికి వింటాగిను. మీరు లోపల పదండి. నేను సత్యనా సరే, నేను గుమ్మలో కాలు పెట్టను. ఇల్లు ఖాళీ చేసి వేరే ఇల్లు చూడు. ఇప్పటికిప్పుడు ఇల్లు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? అవునమ్మ, ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకదు. ఇల్లు దొరకపోతే హోటల్లో ఉంటాం. ముందు రిక్షాలు తెప్పించి సామాన్లు పెట్టించు. బాబు, ఒరే నాయన, గాడిదకి బదులు నీ బట్టను నేను మోస్తాందా? మా అక్క కాపురం కుదుటి పడే వరకు నా కంటికి కనిపించరా కన్నా?
కమింగ్. హలో సార్, మీరా? ఎక్కడ ఉన్నాను? అర్జెంట్ గా ఇల్లు ఖాళీ చేసొచ్చింది సార్, అందుకని లాడ్జ్ లో రూమ్ తీసుకున్నాను. ఐ సీ, వస్తా. ఈ అమ్మాయి ఎవరు? మా ఆవిడని. ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి సార్? అదే ఆ రోజు ఆ హోటల్లో ఆ అమ్మాయి. ఏ హోటల్లో ఏ అమ్మాయి గురించి మీరు మాట్లాడేది? ఆ హోటల్లో ఆ అమ్మాయితో నీ గురించి. ఏ అమ్మాయితో? నాకు మా ఆవిడ తప్ప వేరే అమ్మాయి తెలియదండి. బహుశా ఈ రైడింగ్ లో రామ్ సంగతి నీకు తెలియదు అనుకుంటాను. ఒక లాడ్జీలో ఒకసారి ఒక అమ్మాయిని చూసానంటే ఎక్కడికి వెళ్ళా ఈజీగా పట్టేస్తాను. నేను చెప్పా అమ్మాయి ఎవరు? ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇక్కడ ఉన్నా? ఏమిటి ఇది, పోలీసులు ఎందుకు వచ్చారు? నువ్వెవరు? వాళ్ళ నాయనమ్మ గారండి. ఆహా, ఏ ముసలమ్మా, ఈ పిల్ల కాకుండా నీ దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారు? హెడ్ క్వార్టర్స్ ఎక్కడా? గిరి, ఆయన మాట్లాడేది నీకేమైనా అర్థం అవుతుందా? ఎంతమంది ఉన్నారంటాడేమిటయ్యా? నాకున్నది ఒక పిల్లే. సార్, మీరు అన్నదాని భావం నాకు అర్థమైంది. మీరు అలా వస్తే చెప్తాను. ఏమిటయ్యా, బయటకు తీసుకెళ్ళి లంచం ఇద్దాం అనుకుంటున్నా? మీరంతా చేసిన పదండి. వేరే అమ్మాయితో లాడ్జీలో ఉంటే మీరు అరెస్ట్ చేశారా? మేము వస్తున్నాం. నీ కాకి బట్టలు కాకులు ఎత్తికెళ్ళా, నీ పోలీసు టోపీ. సార్, ఆవిడ నీ తిట్లు ఆపండి. అయ్యా, చెవుల్లో దుది పెట్టుకున్నా వినపడుతున్నాయప్పో. అలాగే సార్. గంగా భగీరథి సమానురాలైన నన్ను పట్టుకొని నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? నీ బెల్ట్ బిగిసి నీ పొట్ట పగిలి చావా, నీ తల్లో టోపీలో తేలు దూరి నిన్ను పుట్టి చంప. ఏమయ్యా గిరి, మాట్లాడవే అట్ట ఊరుకుంటావే? ఆ నోటుకు వచ్చినట్టు వాగుతుంటే నీ పెళ్ళాన్ని నానా మాట్లాడుతోడు దానికి తీల్చేవయ్యా. ఆడ తోలు వలిసాయి. ఇదిగో మామగారు, మనోహర్ సినిమాలో కన్నమ్మ గారు శివాజీని రెచ్చగొట్టినట్టుగా నన్ను రెచ్చగొట్టకండి. అంబసలావుని కోర్టుకు తీసుకెళ్ళకండి. జడ్జి గారు కోర్టు వదిలి పారిపోతారు. నమస్కారం రామదాస్ గారు. హలో, నమస్కారం. ఏమిటి సార్, మా గిరిని అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేశానండి. ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నాను. చెవుల్లో దూది కూడా పెట్టుకున్నాను. ఆ అడుగు. ఏం పనులయ్యా ఇవి? బంగారం లాంటి నీ భార్య సంచిని ఇంట్లో పెట్టుకుని తప్పుడు పనులు ఏంటయ్యా? తప్పుడు పనులు కాదు సార్, ఈవిడే నా అసలు భార్య. ఏంటి, ఈ అమ్మాయి నీ భార్య? మరైతే సార్, అది అది సార్ జరిగింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమా? కాదండి, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు. ఏమండి, అడ్డమైన వాళ్ళని మరిగి నన్ను భార్యను కాదంటారా? నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఏమండి, మీ భార్య అంటుందండి? భార్య కాబట్టి అంటుంది. నువ్వేటి మధ్యన? కాదు, నేనే ఆయన భార్యని. కావాలంటే మా అమ్మని అడగండి. కాదు, నేనే ఆయన భార్యని. కావాలంటే ఊళ్ళో అంతటి అడగండి. అమ్మో అమ్మో, నంగనాచి తొంగపుల్లలే ఉండి ఎంత పని చేసింది. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఈ తలుపు దేవయ్యా, బయటకు వచ్చి నేను వీళ్ళ సంగతి తెలుసుకుంటాను. ఆ తలుపులు దేవయ్యా, ఆ ముసలి బయటికి పోతే నా చెవిలో దూది కూడా బయట పడేయచ్చు. అలాగే సార్. ఇదిగో ముందు నువ్వు వెళ్ళి ఆవిడ ఆపు, లేకపోతే మొత్తం మీ డిపార్ట్మెంట్ పరువు తీసేస్తుంది. వెళ్ళు. ఏమో, ఆగమ్మా. మిస్టర్ గిరి, ఇద్దరు పెళ్లి చేసుకుని మోసం చేసావు, అందుకు శిక్ష నేనే వేస్తున్నాను. కానిస్టేబుల్ ఇద్దరు చావు బాధలు. మాట్లాడితే మిమ్మల్ని కూడా లోపలేస్తారు. గెట్ అవుట్. దాన్ని చేస్తున్నాను, తగిన శాస్త్ర జరిగింది. కృష్ణ గారు, ఈ అమ్మాయి గిరి భార్య. ఎలా కనిపెట్టారు సార్? గిరిని కొడుతుంటే ఈ అమ్మాయి ఆనందిస్తుంది, ఈ అమ్మాయి విలవెల్లాడుతుంది. ఏ భార్య భర్తను కొడుతుంటే ఆనంద పడదు, కాబట్టి ఈమె నిజమైన భార్య. వీడు బట్టి పదార్థం భార్యని చెప్తే వదిలించుకోవడానికి డబ్బిస్తారన్నా, ఇప్పుడు చూడు మన బతికేవైందో. యాండి కృష్ణ గారు, తప్పైపోయింది, క్షమించండి, మమ్మల్ని వదిలిపెట్టమని చెప్పండి.
మీరొట్టి సంతపాకలు సరిగ్గా తెలియక మా ఇంట్లో పెట్టుకుని గౌరవించాను. సార్ నన్ను క్షమించండి సార్. సార్ రైట్, మీ ఆవిడే నిన్ను క్షమించింది, అది కావాల్సింది. అది కాదు సార్, మీ సంసారం కూలిపోవడానికి కారణం నేనే. అదేమిటి? ఈ రాక్షసులిద్దరూ పట్టు చీర కొనిపెట్టకపోతే అల్లరి చేస్తామని బెదిరిస్తే చీర కొని బిల్లు మీ పేరు రాయించాను. అదే సంగతి అంతా విన్నాను. మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారని తెలియగానే ఎందుకో ఏమిటోని భయపడుతూ వచ్చాను. అమ్మయ్యా, ఇంకా అనుమానాలు అపార్థాలు లేనట్టేనా? లేదండి. ఇవాళ ఎంత మంచి రోజు. తొల్లిగా పిలిచే నేడు నను దూతగా పంపిరి సంధి సేవా. ఎల్లి రణము కూసెదవో ఏర్పడ శత్రుము కౌరవేశ్వరా. నా యూనిఫారం ఉత్తరలానికి తీసుకెళ్లి డ్రామా కంపెనీ వాళ్ళకి తాగట్టు పెట్టాడు, అందుకని లోపల పెట్టాను. అయితే వీడిని విడిచిపెట్టకండి. ఈవిడ పద్యం మొదలెట్టినప్పుడల్లా వీడు అందుకుని మా ప్రాణాలు తోడేస్తున్నాడు. వీడి బాధపడలేకే మా బామ్మడిది ఇంటోంచి పారిపోయాడు. ఐసి అంటే ఆ కాశీపతి కౌగులించుకున్నది ఈవిడేనా? అంటే మా కాశీపతి విషయం మీకు కూడా చెప్పేశాడా? కాశీపతి నా తప్పేం లేదు సార్, మా ఆవిడ చీర కట్టుకున్న ఈవిడిని చూసి మా ఆవిడే అనుకుని పొరపాటు పడి కౌగులించుకున్నాను సార్. ఇదిగో కాశీపతి, మన బాస్కి అన్నమంతల బ్రాంచ్ లేదు, ఉంటే వాళ్ళ బామ్మర్తి కాపురం నిలువునా చూసేసినందుకు నిన్ను అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేవాడు. ఏమయ్యా, నేను అక్కడ గొంతుకు చింతకుని అరుస్తుంటే ఒక్కళ్ళు బయటకు వచ్చి తావరే. మా అమ్మగారు ఇన్స్పెక్టర్ గారి పుణ్యమని మా అందరి సమస్యలు పరిష్కారం అయిపోయాయి, అందరం కలిసే వెళ్దాం పదండి.